ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् एतेन योगः प्रत्युक्तः सो योग దర్శనం ఏదైతే కలదో దాంట్లో ఉండే థియరీ ఆస్పెక్ట్ని తిరస్కరించారు. ప్రాక్టికల్ ఆస్పెక్ట్ని కూడా కొంత భాగం తిరస్కరించక తప్పదు. ఎందుకంటే మొత్తం యోగా శాస్త్రంలో చెప్పినవన్నీ చేస్తూ కూర్చుంటే వీడికి మొత్తం వయస్సు అంతా దానికే అయిపోతుంది. వయస్సు అయిపోయిన తర్వాత ఆ చేసినవన్నీ పోతాయి, అవేం మిగలవు. నేను శీర్షాసనం సర్వాంగాసనం వేస్తూ ఉండేవాడిని. తర్వాత కొంతకాలానికి ఇంకా శీర్షాసనం వేసే కాన్ఫిడెన్స్ పోయింది. శీర్షాసనం వేస్తే మెడ నడువు నొప్పి పుట్టడము, కాన్ఫిడెన్స్ తగ్గడము, పడిపోతామేమో అని ఒకసారి పడిపోయాను కూడా. పడిపోతే దెబ్బ తగులుతుందని మళ్ళీ ఇదో లేనిపోని సమస్యని కాన్ఫిడెన్స్ బ్రేక్ అయిపోయింది. సో శీర్షాసనం మానేసి సర్వాంగాసనంతో నడిపించేవాడిని. తర్వాత సర్వాంగాసనం కూడా కష్టం అనే పరిస్థితి. సో మీరు నేర్చుకున్న ఆసనాలన్నీ పోతాయి, అందరికీ సమానమే. కాబట్టి ఈ హఠయోగులు పెద్ద వయస్సులో పాట్ బెల్లితో ఉంటారు. ఎందుకంటే మీకు మెటబాలిక్ ప్రాసెసెస్ వీక్ అయిపోతాయి, దాంతో బెల్లి పెద్దదవుతుంది. సో ఈ విధంగా ఆ హఠయోగం వల్ల లభించే ప్రయోజనం చాలా అల్పంగా ఉంటుంది. కానీ ఏమాత్రం ప్రయోజనం ఉందో దాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఉపనిషత్తులలో కూడా ఆ హఠయోగాన్ని గురించి విస్తారంగా చెప్పినారు కనుక, అంటే విస్తారంగా కాదు, శ్వేతాశ్వధర్మం ఇత్యాది ఉపనిషత్తుల్లో హఠయోగాన్ని గురించి కొద్దిగానో ప్రస్తావన చేసి ఉన్నారు కనుక, భగవద్గీతలో కూడా ఆసనము ఇత్యాదులు మెన్షన్ చేయబడి ఉన్నాయి కనుక ఆ భాగం మటుకు స్వీకరిస్తాము. మిగిలిన హఠయోగ సిస్టమ్, ద వాల్యూస్ అసోసియేటెడ్ విత్ హఠయోగ, అంటే రోజంతా ఆసనాలు వేస్తూ ఉండడం, ప్రాణాయామం చేస్తూ ఉండడం, సమాధి అని చెప్పేసి లిమిటేషను ఇలాంటి వేషాలన్నీ కూడా పక్కన పెట్టి, తర్వాత పతంజలి చెప్పినటువంటి థియరిటికల్ బేసిస్ ఏదైతే కలదో దాన్ని ఆల్ టుగెదర్ తిరస్కరించి యోగ దర్శనాన్ని ప్రత్యాఖ్యానము చేసినారు. దీనికి యోగ ప్రత్యాఖ్యానాధికరణము అని పేరు. అంటే యోగ సిద్ధాంతాన్ని తిరస్కరించటం, దాంట్లో అంగీకారమైన అంశాలు ఒకటి రెండు ఉంటాయి, అంతకు మించి అది అంగీకారము కాదు. ముఖ్యంగా దేవుడు అనేవాడు పురుష విశేష ఈశ్వర, ఆయనకి ఆయన ఓ పెద్ద మనిషి, ఓ పెద్ద ఆయన. విశేష అంటే చాలా స్పెషల్ పెర్సన్ అని. పురుష అంటే పెర్సన్, విశేష అంటే స్పెషల్, స్పెషల్ పెర్సన్ దేవుడు. మరి సొసైటీ దే లుక్ అట్ ఇట్ లైక్ దట్. పతంజలి అంతటి వాడు అలా చూస్తే ఇంకా సొసైటీ ఇంకెలా చూస్తుంది? అయితే పతంజలికి మనం ఇవ్వాల్సిన క్రెడిట్ ఏమిటంటే ఆ దేవుడికి రూపము అలాంటిది పెట్టలేదు, కాళ్ళు చేతులు అలాంటివి పెట్టలేదు, తర్వాత కళ్యాణము ఉయ్యాలలు ఇలాంటి సిస్టమ్స్ కూడా పెట్టలేదు. ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ ఆయనకి మనం క్రెడిట్ ఇవ్వాలి. అదర్వైజ్ ఇది తగ్గదా, ఇది అంతే తగ్గించమ్మా, ఆ సౌండ్ రాకూడదు. ఇప్పుడు బాగుంది కాబట్టి దాన్ని అలా వదిలేశాడు, ఒక రూపాన్ని చెప్పలేదు ఆయన. సో దట్ మీరు ఏ రూపంలోనైనా కూడా ఆరాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. రూపం ముందే ఫిక్స్ చేసి పెట్టారనుకోండి, ఇంకో రూపంలో ఆరాధించడానికి సమస్య వస్తుంది. రూపాన్ని మీరు ఫిక్స్ చేయొద్దు, జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్. ఇది ఎలాగంటే ఇప్పుడు ఒక అమ్మాయి, యంగ్ లేడీ, వివాహమైన అమ్మాయికి మామగారు నీకు బంగారం ఇస్తానమ్మా, నీకు 25 తులాలు బంగారం ఇస్తాను అని చెప్పాలి. అంతే తప్ప నీకు 25 తులాలు బంగారం పెట్టి నెక్లెస్ చేయిస్తాను, మా అమ్మమ్మగారు పెట్టుకునే నెక్లెస్ లాంటి నెక్లెస్ చేయిస్తాను, నువ్వు పెట్టుకోవాలంటే అమ్మాయి పెట్టుకోదు, అలాంటి వేషాలు వేయకూడదు. నీకు 25 తులాలు బంగారం ఇస్తాను అని ఇచ్చేసేయాలి. ఆమె ఏమైనా చేసుకొని, ఆమె నెక్లెస్ చేయించుకోకపోవచ్చు, ఆవిడ చాలా పెద్ద పెద్ద రింగ్స్ చేయించుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్ టు హర్. యూ కెనాట్ పుట్ ఎనీ సచ్ రెస్ట్రిక్షన్స్. అలాగే పతంజలి మహర్షి కూడా రూపాన్ని ఆయన ఏమీ చెప్పలేదు. పురుష విశేష ఈశ్వర. ఇంకా ఏం చెప్పాడంటే ఈ జీవులకు ఉన్నటువంటి సంసార ఈతి బాధలు ఉంటాయి చూడండి, అవి ఆయనకు ఉండవని చెప్పాడు.
అక్లిష్ట ఆయనకి క్లేశాలు ఉండవు. క్లేశకర్మ విపాకాశయై అపరామృష్ట. ఈటి బాధలు ఉంటాయి మనకి, ఎప్పుడూ సంసారంలో ఈటి బాధలు ఉంటాయి, అవి ఆయనకు ఉండవు. తర్వాత కర్మ వల్ల వచ్చే సుఖ దుఃఖాలు ఆయనకు ఉండవు అని ఇలాగేదో కొన్ని చెప్పాడు. ఎనీవే అసలు ఆయనకి అంతఃకరణమే ఉండదని కూడా చెప్పాడో ఏమో కూడాను, వాట్ ఎవర్. ఈశ్వరుడికి అంతఃకరణం ఉండదు. అంతఃకరణం ఉంటే ఏమవుతుంది, మళ్ళీ మనకు ఆయన అది ఇటు పరిగెత్తుకుపోతుంటే ఆయన కూడా అది ముక్కు మూసి ధ్యానం చేయాల్సి వస్తుంది. అలా ఉండదు. ఈశ్వరుడికి మాయాశక్తి ఉంటుంది, అంతఃకరణ ఉండదు. అంతఃకరణ స్థానీయ మాయాశక్తి అంటారు. అంతఃకరణం యొక్క స్థానంలో మాయాశక్తి ఉంటుంది. అస్తు అదంతా. కాబట్టి ఈ పతంజలి యొక్క అభిప్రాయాన్ని తిరస్కరించడం అయినది. తథాచ యోగైరపి అథ పరివ్రాట్ వివర్ణవాసాహ ముండహ పరిగ్రహ ఇత్యవమాది శృతి ప్రసిద్ధమేవ నివృత్తినిష్టత్వం ప్రవ్రజ్యాద్యుపదేశేన అనుగమ్యతే. యోగంలో ఉండే గొప్ప విశేషం ఒకటి ఏమిటంటే, వాళ్ళు ప్రవ్రజ్యని ఉపదేశించారు. అంటే ఇది నా ఇల్లు, ఇది నా ఫ్యామిలీ అనే అదొక సిండ్రోమ్, మీ అండ్ మై ఫ్యామిలీ అనే సిండ్రోమ్. ఇప్పుడు మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు మీ అండ్ మై ఫ్యామిలీని తెచ్చుకొచ్చామా? తెచ్చుకునే రాలేదుగా, ఏదో వచ్చి పడ్డాము. ఇక్కడ వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొన్ని కంపెనీ డెవలప్ అంటే మిత్రులు వాళ్ళందరినీ ఫ్యామిలీ బంధువులు వీళ్ళని పెట్టి ఆ పెళ్లి టైంకి ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసుకుని డెవలప్ చేసుకున్నమాటే తప్ప మనతో పాటు తెచ్చుకొచ్చిన సంబంధాలు ఏం కావుగా ఇవి. అలాగే పోనీ మనతో పాటు పట్టుకెళ్ళేది కూడా అసలే కాదు. ఎవడి దారిని వాడు వస్తాడు, ఎవడి దారిని వాడు పోతాడు, ఎవరికి వారే యమునా తీరే. ఈ సందర్భంలో ఇది నా ఫ్యామిలీ, మై ఫ్యామిలీ అని అలాగా దాన్ని ఒక కుర్చీకి చోటు ఉంది, పర్వాలేదు అలా కూర్చో, ఇది నా ఫ్యామిలీ అని అలాగా బిగించుకుపోయి ఇలా బిగుసుకుపోయి ఉండడం అన్నది తగదు. అది శాస్త్రానికి విరుద్ధం. ఫ్యామిలీతోటి ప్రేమగా ఉండడం అదంతా వేరే సంగతి, అది శాస్త్ర విరుద్ధం. అదేమవుతుంది, ఇప్పుడు మీరు పూజ చేశారనుకోండి, కర్మకాండలో ఏం చేస్తారు, మీరు పూజ చేశారనుకోండి, ధర్మపత్ని సమేతస్య అని పెడతాడు. ఈ కర్మకాండ వాళ్ళు ఉన్నారే, వాళ్ళు సిస్టమ్స్ అన్నీ అలా క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేస్తే ఏమవుతుంది మీకు, అదేదో గాస్పెల్ కింద పట్టుకుంటారు మీరు. ఇప్పుడు మీరు ధ్యానం చేయబోయే ముందు ధర్మపత్ని సమేతస్య అని ఉంటుందా? నిద్రపోయే ముందు ధర్మపత్ని సమేతస్య ఉంటుందా? భోజనం చేసే ముందు ఉంటుందా? కాఫీ తాగేప్పుడు ఉంటుందా? పూజ చేసేప్పుడు ఉంటుంది. ఈ ఇలాగంటి సిస్టమ్స్ ఎప్పుడైతే పెడతారో కర్మకాండలో ఉంటాయి అవి, దే హ్యావ్ దేర్ ఓన్ రిలవెన్స్. కానీ ఏమవుతుంది, వీడు ఒక జీవితకాలం సంధ్యావందనం చేస్తాడు రోజుకు 3 సార్లు. రోజుకు 3 సార్లు సంధ్యావందనంలో ధర్మపత్ని ఏమిటి సంబంధం? అక్కడ ధర్మపత్ని సమేతస్య అంటూ ఉంటాడు సంధ్యావందనంలో, సంకల్పంలో. గాయత్రీ జపం చేయడు కానీ ఇది మాత్రం చేస్తాడు, ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం మాత్రం చేస్తాడు 3 సార్లు. దాంతో ఏమవుతుంది, మై ఫ్యామిలీ అనే సిండ్రోమ్ డెవలప్ అవుతుంది. అంచేతనే కర్మకాండ వాళ్ళు సన్యాసాన్ని నిరసించినారు, వాళ్ళు సన్యాసం ఒప్పుకోలేదు, వాళ్ళు దే హ్యావ్ రిజెక్టెడ్ ఇట్. మరి సన్యాసం ఉంది కదా, దీని మాట ఏమిటంటే వాడు మూగివాడు ఉన్నాడు, మూకహ పొంగు, వాళ్ళకి ఎవరు పిల్లనివ్వరు, వాళ్ళు సన్యాసం తీసుకోమని చెప్పారు. సన్యాసం తీసుకోకపోతే బ్రహ్మచారిగా ఉండడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, మీరు నైష్టిక బ్రహ్మచారిగా ఉండిపోండి, లేకపోతే బై డిఫాల్ట్ ఇంకేం మిగిలింది, సన్యాసం తీసుకుంటే తీసుకోండి అని కర్మకాండ వాళ్ళు సన్యాసాన్ని ఆ లెవెల్లో దాన్ని వాళ్ళు పెట్టారు. వెరాజ్ కర్మకాండ వాళ్ళు ప్రవృత్తియే సర్వము, నువ్వు ప్రవర్తిల్లుతోనే ఉండాలి, ప్రవృత్తి అలా చెప్పారు. అది అలాగంటే ఒక లాప్ సైడెడ్ వ్యూ పాయింట్ని ఖండించి ప్రవ్రజ్య అనేదాన్ని ఒకదాన్ని వీళ్ళు యోగులు ఉపదేశించారు. ఆ కారణంగా దట్ ఈజ్ ఏ గుడ్ పాయింట్ అప్ ఆన్ దేర్ సైడ్, ప్రవ్రజ్య. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, యోగులు ప్రవృత్తి అత్యవసరమైన మేరకు పెట్టుకోండి, మీరు నివృత్తినిష్ఠులుగా ఉండండి అని చెప్పారు. ఇక టూ మచ్ ప్రవృత్తి పెట్టుకోవద్దని చెప్పారు, నివృత్తినిష్ఠులుగా ఉండండి.
అవసరమైన మేరకు ప్రవృత్తి. ఇప్పుడు భోజనం ఉందండి, భోజనం గురించి పెద్ద ప్రవృత్తి మీరు పెట్టుకోకండి. సింపుల్గా ఏదో స్టవ్ పెట్టుకోండి, తర్వాత 4 గిన్నెలు, 2 చెంబుడు గరిటెలు, 4 చెంచాలు, 1 అన్నం తిని ప్లేటు, ఇలాంటివి ఏవో పెట్టుకోండి. పెట్టుకుని 4 మెతుకులు ఉడకేసుకుని ఒక కూర నారో చేసుకుని తినేసి కూర్చోండి అని చెప్పారు. అంతే తప్ప అలా అలా ఉండాలి, అది యోగం అంటే. అది అలా ఉంటే మీకు డాక్టర్లు అవే అవసరం ఉండదు. డాక్టర్లు, ఈ డాక్టర్లు ఇప్పుడు ఈ లోకంలో మనిషికి తప్ప ఇంకెవళ్ళకి డాక్టర్లు లేరు. ఇప్పుడు పశువులు, మనుషులు పాలించే వాటికి డాక్టర్లు అవసరం అవుతారు. మనిషితో సంపర్కం పెట్టుకున్న పశువులకి డాక్టర్ అవసరం అవుతాడు తప్ప, మనిషితో సంబంధం లేకుండా బతికేటువంటి ఏ పశువులకి కూడా డాక్టర్లు అవసరం ఉండరు. మనిషితో సంబంధం పెట్టుకుంటేనే డాక్టర్ అవసరం అవుతాడు. యోగంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్కీముని రివర్స్ చేస్తారు. వాళ్ళు వాడికి వీడి బుద్ధిలో మొత్తం పశువుల భావజాలం అంతా నింపుతారు. కుక్కుటాసనము, మయూరాసనము, తర్వాత అన్ని శలభాసనము, మకరాసనము, శలభాసనము అని ఈ రకంగా అన్ని పశువులే, మొత్తం పశువులన్నీ వీడి బుద్ధిలో నింపి పెడతారు. పెట్టి ఇంక నువ్వు పశువులు ఎలా బతుకుతున్నాయో నువ్వు అలా బతకాలి తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అనేది ఉండకూడదు. ఇంకా ఎందుకు డాక్టర్ అక్కర్లేదు, యు డోంట్ నీడ్ ఏ డాక్టర్. వాళ్ళ లెవెల్ ఎలా ఉంటుందంటే ప్రాణం పోయే టైంలో వాడు కూర్చుని ఓంకార జపం చేస్తూ ప్రాణాన్ని వదిలిపెట్టాలి. యూ షుడ్ ఎయిమ్ ఫర్ దాట్. మనం ఎలా ఎయిమ్ చేస్తాం, అపోలో హాస్పిటల్లో ఐసీయూలో ప్రాణం పోయేట్లాగా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఏది ఇన్సూరెన్స్ పాలసీలు, ఆ అంబులెన్స్ నెంబర్లు, అవన్నీ మన సిస్టమ్స్ అలా పెట్టుకుంటాం. మనం అలా పెట్టుకుంటాం, అంచేతనే మనం అలాగ పోతూ ఉంటాం. మనం పెట్టుకున్నట్టుగానే మనం పోతాం అంతే. దట్ ఈజ్ హౌ వీ ప్రిపేర్. సన్యాసులతో సహా దీంట్లో సన్యాసులు గృహస్థులు తేడా ఏం లేదు, దేహం అందరికీ సమానమే. ఐసీయూలో పోయే విధంగా ఏర్పాటు చేసుకుంటాం మనం. అంచేతనే ఐసీయూలో పోతాడు వీడు. వాళ్ళు యోగులు అలా కాదు. వాళ్ళు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ వామనస్మరణ అలా పోవాలి. అట్లీస్ట్ అలా పోవాలనే ఆకాంక్ష ఉండాలి. పోవడం వీడి చేతుల్లో ఉండదు. అట్లీస్ట్ యూ షుడ్ ఎయిమ్ ఫర్ దాట్. పోనీ ఎయిమ్ కూడా వద్దు, అది కొంచెం కఠినం. యూ షుడ్ ఆస్పైర్ ఫర్ దాట్, అట్లీస్ట్ కమ్స్ ఎ కమ్. వెరేజ్ మనం ఏం చేస్తాం, ఓ ఇన్సూరెన్స్ పాలసీ పెట్టు కూర్చుంటాం. అపోలో వాడు గోల్డ్ కార్డ్ అని ఒకటి అమ్ముతాడు, అది కొనుక్కుంటాడు వీడు. సో ఈ రకంగా యోగులు నివృత్తి నిష్ఠులు, వాళ్ళకి ఆ క్రెడిట్ మనం ఇవ్వాలి. తర్వాత వాళ్ళు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కర్మ 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 అని అలాగ ఉండదు. వాళ్ళది నివృత్తి, స్వరూపేవ స్థానం, తదాద్రష్టు స్వరూపేవ స్థానం, వృత్తి సారూప్యమితరత్ర అని సమ్ ఆఫ్ ది ఒపీనియన్స్ వాళ్ళ యొక్క థీసిస్లు. అమేజింగ్ థీసిస్ వాళ్ళవి. నిజానికి అటు బౌద్ధ దర్శనం కానీ ఇటు వేదాంత దర్శనం కానీ ఎంతో యోగ ఫిలాసఫీకి రుణపడి ఉన్నాయి. అంతటి గొప్పతనం వాళ్ళు సమాజంలో ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఇటు బౌద్ధానికి అటు యోగ వేదాంతానికి ప్రసిద్ధి రాకముందు ఉన్నారు వాళ్ళు. దేవర్ వెరీ ఎన్షియంట్ పీపుల్. బౌద్ధాని బుద్ధుడు రాకముందే ఉన్నారు వాళ్ళు. ఆ పతంజలి బహుశా బుద్ధుడి కంటే ముందువాడు అయి ఉంటాడు, ఐ థింక్ సో. బుద్ధుడి కంటే ముందువాడు కాకపోయినా బౌద్ధ సాహిత్యం కంటే పతంజలి ముందువాడు. బౌద్ధ సాహిత్యం ఏదైతే తర్వాతి కాలంలో వచ్చిందో పతంజలి తప్పనిసరిగా అంతకంటే ముందువాడు. ఎందుకంటే ఆ సాహిత్య ఛాయలు ఇక్కడ కనపడుతూ ఉంటాయి. శంకరుని కంటే ముందువాడు. కాబట్టి ఇటు బౌద్ధాన్ని అటు వేదాంతాన్ని చాలా లోతుగా ప్రభావితం చేసినటువంటి విషన్ పతంజలి మహర్షి యొక్క విషన్, యోగా విషన్. అంచేతనే కదా వేరే అధికరణం కావాల్సి వచ్చింది. ఆ విధంగా వాళ్ళు ఈ రెండు, నివృత్తినిష్ట, ప్రవ్రజ్య, ఈ రెండు కూడా శృతి ప్రసిద్ధమైన దానినే వాళ్ళు ఉపదేశించినారు. ఏతేన సర్వాణి తర్కస్మరణాని ప్రతివక్తవ్యాని. ఇంతవరకు సాంఖ్యస్మృతి, స్మరణము అంటే స్మృతి, సాంఖ్యస్మృతి, యోగస్మృతి అంతేనండి, అక్కడైనా చెప్పాల్సిందే.
అదంతా అయిపోయిందా? మొత్తం అధికారం అంతా నా వేదవిన్ మనుతేతం బృహంతం అదంతా అయిపోయిందా? ఓకే, కొత్త అధికరణమే చెప్పాలి. అధికరణం పూర్తి అయిపోయింది. నేను ఇంకా ఐ వాజ్ లివింగ్ ఇన్ సమ్ ఓల్డ్ టైమ్స్. కాబట్టి తర్కస్మృతులను అన్నిటినీ కూడా అదే బేసిస్ మీద, తర్కస్మృతులు అంటే వీళ్ళ తర్కం అంటే వీళ్ళంతట వీళ్ళు ఆలోచించి పెడతాడు ఒక స్మృతి, అలాంటి స్మృతులను అన్నిటినీ కూడా ఈ రెండు స్మృతులను నిరాకరించిన యో పద్ధతిలోనే మీరు నిరాకరించాల్సి ఉంటుంది. మీకు అనేక ఉంటాయి తర్కస్మరణములు, అనేక స్మరణములు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య కాలంలో కూడా ఎవేవో స్మృతులు వస్తాయి. ఏదో చరిత ఏదో పుస్తకం ఉంటాడు, ఇది పారాయణ చేసుకుంటే నీకు వచ్చేస్తుంది అంటాడు. లేకపోతే మరో సంప్రదాయం ఉంటాడు, లేకపోతే గులాబ్ బాబా గారు పెట్టారు ఈ సంప్రదాయం ఉంటాడు అని ఏదో పెడతాడు. ఇలాంటివి అనేకం ఉంటాయి. లేకపోతే ఫూలన్ బాబా గారు సహారన్పూర్ నుంచి ఇది పెట్టారంటాడు. ఏవేవో ఉంటాయి. ఇలాంటివన్నింటినీ శాస్త్రీయమైన స్మృతులు అయి ఉండాలి తప్ప, అలాగే ఎవడికి తోచినట్టు వాడు పెడుతూ ఉంటాడు, వాడి ఆలోచనతోటి పెడతాడు ఇటువంటి. లేకపోతే తైత సిద్ధాంత భగవద్గీత ఇలాంటివన్నింటినీ కూడా మీరు తిరస్కరించాల్సి ఉంటుంది. తాన్యపి తర్కోపపత్తిభ్యాం తత్వజ్ఞానీయ ఉపకర్వంతి చేత్ ఉపకర్వంతు నామా. వాటిల్లో ఎక్కడైనా మనకి ఉపకరించేటువంటి మంచి మాట ఉంటే తీసుకోవాలి. ఇప్పుడు మూజీ అని ఒక ఆయన ఉన్నారు, జాంబియాలో పుట్టారు, పోర్చుగల్ సిటిజన్ను, హృషికేశ్ వచ్చి బోధిస్తూ ఉంటారు, చాలా మంచి మాటలు చెప్తారు. ఆయన్ని నియో వేదాంతి అని ఓ లేబుల్ వేసి దూరంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన మంచి మాటలు చెప్తున్నారు కదా, మంచి మాటలు చెప్తుంటే ఉపకరిస్తాయి ఆయన చెప్పే మాటలు. ఆయన ఒక పర్టికులర్ పాయింట్ని బాగా ఫోకస్ చేసి చెప్తారు. అదేమిటంటే ఆ పర్టికులర్ పాయింట్ ది పర్సన్హుడ్, వ్యక్తిత్వము. ఇప్పుడు ఏమండి మీకు ఒక కథ చెప్తా. మీరాబాయ్ బృందావన్ వెళ్ళింది, వెళ్ళి అక్కడ రూపగోస్వామి అనే ఆయన్ని దర్శించడానికి వెళ్ళింది. ఆయన భక్తుడు, ఆయన దర్శించడానికి వెళ్ళింది. ఆయన లోపల ఏదో జపం ఏదో చేసుకుంటున్నాడు, జపమో కీర్తనో ఏదో చేసుకుంటున్నాడు. శిష్యుడు చెప్పాడు, ఇలాగ ఒక లేడీ మిమ్మల్ని, ఒక యువతి మిమ్మల్ని దర్శించడానికి వచ్చింది, ఇలాగ కషాయధారిణి అనేది. ఆయన అన్నాడు, యువతులతో నాకు సంబంధం ఏమిటి, నేను దర్శించను అని అన్నాడు ఆయన. ఆ మాటే శిష్యుడు చెప్పాడు. అంటే ఆవిడంది బృందావనంలో పురుషుడంటే శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే అని నేను అనుకున్నాను, ఇద్దరు ఉన్నారన్నమాట అని వెళ్ళిపోతుంది ఆవిడ. ఆ మాట ఆయన వింటాడు. ఆ శిష్యుడు వెళ్ళి చెప్తే అతను వెంటనే లేచి పరిగెత్తుకు, ఆవిడ వెళ్ళిపోతుంటే పరిగెత్తుకు వెళ్ళి నడుముకి బట్ట కట్టుకుని సాష్టాంగ నమస్కారం చేసి అమ్మ దయచేయని చెప్పేసి స్వీకరిస్తాడు. ఈ కథను బట్టి మీకేమర్థమైంది? ఈ కథ ఉంది, ఈ కథను బట్టి మీకేమర్థమైంది? నేనేమర్థం అవ్వాలో నేను చెప్తా వినండి. యు వాంట్ టు హోల్డ్ ఆన్ టు యువర్ పర్సనాలిటీ, మీ పర్సన్హుడ్. పురుష అంటే పర్సన్, నేను ఒక పురుషుణ్ణి తగుదునమ్మా అంటూ, నేను ఒక పురుషుణ్ణి, దేవుడు ఇంకో పురుషుడు. అదే అదే ధర్మం అలా ఉంటుందా? అదే తత్వం? నీ రూపగోస్వామి యొక్క వాడికి తెలుసున్న తత్వం ఇంతేనా? నాకు అర్థమైనంతలో పురుషుడు ఒక్కడే అని చెప్పింది ఆవిడ. ఆ పురుషుడు పేరే శ్రీకృష్ణుడు, ఇంకా రెండో పురుషుడు లేడు అని చెప్పింది. ఆవిడ చెప్పిన దానికి అర్థం ఏమిటి, అతను తెలుసుకున్నది ఏమిటి అంటే, ఇక్కడ స్త్రీ పురుష తేడా కాదది, అది తత్వానికి సంబంధించిన మాట. ఆవిడేమందంటే యు రిటైన్ యువర్ పర్సన్హుడ్, అంటే అది భక్తి కానే కాదు. నీ పర్సన్హుడ్ను తీసుకెళ్ళి పరమాత్మలో విలీనం చేస్తే భక్తి అయ్యింది తప్ప, నీ పర్సనాలిటీని వట్టి పెట్టుకుంటే భక్తి కానే కాదు. అలాగే కోసి నీవెవడవి, హూ యామై, నేనెవడిని అని ఏదైతే రమణ మహర్షి ప్రశ్నలు వేస్తారో, ఆ ప్రశ్న యొక్క తాత్పర్యం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అస్యూమ్, నేను ఒక పర్సన్ అని మీరు అస్యూమ్ చేసుకుంటున్నారు, ఆ అసంప్షన్ తప్పు, యు ఫైండ్ అవుట్ అని దాని అభిప్రాయం. నేను ఏది అస్యూమ్ చేసుకుంటున్నానో అది సత్యమైతే రమణ భగవాన్ వచ్చి హూ యామై ప్రశ్న వేసుకోమని చెప్తే దానికి అర్థమేముంటుంది? హూయమై నాకు తెలుస్తూనే ఉంటుంది కదా, నాకు తెలుసున్నది నా సత్యమే కదా, మరి అప్పుడు ఇంకా ఆ మాటకు అర్థమే లేదు. కాబట్టి నా గురించి నేను అనుకుంటున్న తప్పు, నా గురించి నాకున్న పర్సన్హుడ్ అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని పరిశీలించాలి, దాన్ని తిరస్కరించాల్సి ఉంటుంది. అందుకోసం హూయామై వచ్చింది.
కాబట్టి పెర్సన్హుడ్ తిరస్కారమే మోక్షము అని మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి, గీత కూడా అలాగే చెప్తుంది. దాన్ని బాగా హైలైట్ చేస్తారు ఆయన, ముజి ఆ ఒక్క పాయింట్ని హైలైట్ చేస్తారు ఆయన. సో కాబట్టి అందుకోసమని ఆయన చెప్పే మాటలు చాలా ఉపకరిస్తాయి. అటువంటి ఉపకరించే మాటల్ని మనం స్వీకరించవచ్చు. కాబట్టి యోగశాస్త్రం కానీ మరొక తర్క స్మృతులు కానీ ఏవైనా మంచి మాటలు ఏవైనా చెప్తే మనం స్వీకరించాలి. అంతే తప్ప శృతికి విరుద్ధము కాని వచనము ఎవరు చెప్పినా మనం స్వీకరించవచ్చు. ఒకడు ఉంటాడు, నేను వేదం చెప్పినట్టే ఫాలో అవుతాను, నాకు వేదం తప్ప మరొకటి లేదంటాడు. కానీ ఆ వేదం ఏం చెప్తుందో వాడికి తెలియదు. వాడు ఏమనుకుంటాడు, వేదాన్ని వల్లించడమే గొప్ప అనుకుంటాడు, వేదాన్ని పారాయణ చేయడమే మోక్షం అనుకుంటాడు. దీన్ని కవ్యకంఠ గణపతి ముందు గారు చాలా గట్టిగా తిరస్కరించారు. ఆయన ఏమన్నారంటే, వేదాన్ని పారాయణ చేయడమే జీవిత పరమార్థం అనే ఒక రాంగ్ వాల్యూని మీరు ఎప్పుడైతే ప్రవేశపెట్టారో, వీళ్ళందరూ కూడా వేదాన్ని తెలుసుకోవడం మానేసి పారాయణ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు, నా వేదవిన్ మనుతే తం బృహంతం. ఆ పరమాత్మని వేదము తెలియని వాడు తెలియలేడు నా మనుతే అని చెప్తున్నారు కదా. వేదము తెలుసుకున్నవాడు మాత్రమే ఆ పరమాత్మని తెలుసుకోగలుగుతాడు. కాబట్టి వేద తాత్పర్యం తెలుసుకున్నవాడు మాత్రమే మిగతా స్మృతులను చూస్తూనే వాటిలో ఉండే గుణదోషాలను పసిగడతాడు, గుణాన్ని తీసుకుంటాడు, దోషాన్ని తిరస్కరిస్తాడు. ఆ మాత్రం పరిజ్ఞానం అక్కర్లేదు. ఇప్పుడు మీకు ఏదైనా మోటార్ సైకిల్ కొనుక్కోవాలని మీకు అనిపించింది అనుకోండి, అనిపిస్తే వెంటనే మార్కెట్లో వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటారా? మీరేం చేస్తారు, మోటార్ సైకిల్స్ని గురించి బాగా ప్రజ్ఞ గలవాడు ఒకడు ఉంటాడు, ఆయన్ని తీసుకెళ్తారు. అయ్యా మీరు వచ్చి నాకు మోటార్ సైకిల్ కొనిపెట్టండి అని ఆయన్ని తీసుకెళ్తారు. ఆయనకి ఆ మోటార్ సైకిల్స్ వాటిలో ఉండే క్వాలిటీ వెరైటీ అన్నీ బాగా తెలుసు. ఆయన్ని తీసుకెళ్తే ఆయన రెండు మూడు చూపిస్తాడు, దాంట్లో నచ్చిన దాంట్లో ఉండే గుణదోషాలు చెప్తాడు, అప్పుడు ఏదో ఒకటని ఆయన సలహా ప్రకారం తెచ్చుకొస్తారు. అలా ఉండాలి. కాబట్టి వేదము తెలుసున్నవాడు మాత్రమే, వేద తాత్పర్యము తెలిసిన వాడు మాత్రమే ఆ పరమాత్మను తెలియగలుగుతాడు. తంత్వౌపనిషదం పురుషం పృచ్ఛామి, అది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు మాకు ఏదైనా మంత్రం ఇవ్వండి అన్నారనుకోండి, అంటే ఏం మంత్రం? ఆయన గురువుగారు, ఆయన ప్రేమ గల, ఆయన కొంత వివేకం గలవాడైతే ఏం మంత్రం ఇవ్వమంటారని అడుగుతాడు. లేకపోతే కొంతమంది గురువులు సరే రా కూర్చొని ఏదో మంత్రం వాడికి అంటగట్టి పంపించేస్తారు. దొరికిన వాడిని వదిలేయకూడదు, వచ్చాడంటే పట్టేసుకోవటమే. వాడికి ఏ మంత్రం కావాలా, ఏ మంత్రం, నా దగ్గర ఒక మంత్రం ఉంది అదే అందరికీను, వాడికి అది యోగ్యత ఎంత, వాడికి ఏం ఉపయోగిస్తుంది, ఇంకే ఆలోచన ఏం లేదు, ఆ మంత్రమే వాడికి ఇచ్చేసి పంపించేయటం, వాడిని శిష్యుడిగా వాడిని తయారు చేసేయటం, నువ్వు శిష్యుడు అంటూ ఉండడం, సో దట్ వీ కెన్ ఇమోషనల్లీ బ్లాక్ మెయిల్ ది ఫెలో. సో ఇలాంటి వేషాలు గురువు డమ్లో భాగం, ఇవన్నీ కూడా అది తప్పు. ఎవడైనా వచ్చి అయ్యా మంత్రం కావాలి అంటే ఆ దొరికేడు శిష్యుడు అనుకోకూడదు. మనకి శిష్యులు ఎందుకు అనవసరం? మనం ఏం చేయాలి, నాయన రా కూర్చో, ఇప్పుడు నీకు ఈ మంత్రం మీద ఎందుకు వచ్చింది మనస్సు, నీ ఇష్టదైవం ఏమిటి, నువ్వు ఏ రకంగా ఈశ్వరుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నావు అని చర్చించి వాడి యొక్క పూర్వోత్తరాలని గమనించి వాడికి ఏదైనా యోగ్యమైన మంత్రాన్ని సందర్భం అయితే బోధించాలి. వాడు అప్పటికే ఉపనయనం అయ్యి గాయత్రి మంత్రం చేసుకుంటున్నవాడు అయితే ఇంక నీకేమీ అక్కర్లేదు, ఆ గాయత్రిని పునరుద్ధరించు, మానేశాడు గాయత్రి, గాయత్రి మానేసి ఇంకో మంత్రం వెంట పడతాడు, గాయత్రి పునరుద్ధరించు. నాకు ఏదైనా వ్రతం అప్పచెప్పండి అంటే, చూడు తల్లిదండ్రులు ఉన్నారు అయితే వెళ్ళి వాళ్ళకి సేవ చెయ్యి, అది వ్రతం. ఇంకా మిగతా వ్రతాలు ఏమి అక్కర్లేదు. తర్వాత మా అమ్మగారు మంచం మీద ఉన్నారని ఎప్పుడో పోతారా, పోయేదాకా ఆవిడతో ఉండి పోయిన తర్వాత నా దగ్గరికి రా చెప్తాను నీకు అని అలాగే చెప్పాలి తప్ప. సో ది పాయింట్ ఈజ్ ఏ మంత్రం పడితే ఆ మంత్రం గురువుగారి దగ్గరికి, వీళ్ళు అలాగే ఉంటారు, గురువుగారి దగ్గరికి వెళ్ళి మీకు మంత్రం ఏంటంటే మంత్రం ఇచ్చి అలా ఇవ్వకూడదు. అలా వీడు అడగకూడదు. వీడు ఏమిటి అడగాలి, ఔపనిషదం పురుషం పృచ్ఛామి అని అడగాలి. నాకు ఆ పరమాత్మ స్వరూపాన్ని చెప్పండి అని అడగాలి వీడు. అంతేగాని నాకు ఏదో మంత్రం ఇవ్వండి అంటే వాడు ఏదో ఏదో మంత్రం ఇస్తాడు, అక్కమ్మ మంత్రమో లేకపోతే సుబ్బక్క మంత్రమో ఇస్తాడు, అది తెచ్చుకొస్తాడు వీడు.
అలా కాదు. ఔపనిషదం పురుషం పృచ్ఛామి, మీరందరూ పెద్దలు, ఏదో దేవుడి గురించి ఆయన చెప్తాడని విన్నానికి వచ్చారా మీరు? అందుకోసమా? అదే పద్ధతి కాదు కదా. మరి ఎందుకు వచ్చారు? ఔపనిషదం పురుషం పృచ్ఛామి అందుకోసం వచ్చారు. కాబట్టి అలా ఉండాలి దృష్టి. ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరమాత్మను తెలుసుకోవాలి అని ఉండాలి. అంతేగాని ఏదో పుస్తకం ఒకటి ఉంది, ఆ పుస్తకం చదువుకుంటూ ఉంటాం మేము, అయిపోతుందంటే వాట్ ఈస్ దాట్? కాబట్టి ఈ విధంగా ఇతర స్మృతులు సమాజంలో చెలరేగిపోతూ ఉంటాయి. ఆ స్మృతుల విషయంలో క్లియర్ కట్ విషన్ ఉండి వాటిల్లో ఉండే మంచిని స్వీకరిస్తూ అయోగ్యములైన వాటిని ప్రక్కన పెట్టవలేను. యోగానికి సాంఖ్యానికి ఏ న్యాయాన్ని మనం ఇక్కడ అప్లై చేసినామో అదే న్యాయాన్ని మిగతా స్మృతులకు కూడా మీరు అప్లై చేయండి, ఈ మోడల్లో అప్లై చేసుకోండి అని ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని నిరూపించి శంకర భగవత్పాదులు ఆ అధికరణాన్ని అక్కడ ముగించినారు. నవిలక్షణత్వాదస్య తథాత్వంచ శబ్దాత్. ఈ నవిలక్షణత్వాధికరణం మళ్ళీ ఏడాదికి వాయిదా వేసి ఉన్నాము. ఏతేన శిష్టా పరిగ్రహ అపి వ్యాఖ్యాత, అది కూడా అప్పుడే వస్తుంది తర్వాత అధికరణం. భోక్త్రాపత్తే అవిభాగశ్చేత్ స్యాత్ లోకవత్. మళ్ళీ బ్రహ్మ జగత్ కారణము అనే సిద్ధాంతం మీద ఒక అబ్జెక్షను. ఇప్పుడు మీరు వేదాంత డిండిమ ఎవళ్ళైనా ఎప్పుడైనా చూసుకున్నట్లయితే దాంట్లో కొన్ని శ్లోకాలు ఆరంభంలో కొన్ని శ్లోకాలు ఒకే మోడల్లో ఉంటాయి. భోక్తృభోగ్యౌ పదార్థౌ ద్వౌ. ఈ సృష్టిలో రెండే పదార్థాలు ఉన్నాయి, ఒకటి భోక్త ఒకటి భోగ్యము. మీరు ప్రశ్నోపనిషత్తు మీకేమాత్రమైనా గుర్తుండుంటే అక్కడ ప్రజాపతి రయించ ప్రాణమసృజత, ఆయన రెండింటిని సృష్టించినాడు. సృష్టించడం అంటే తనే ఆ రెండు రూపంగా ప్రకటమైనాడు అని అర్థం. ఒకటి రయి, రెండు ప్రాణము. రయి అంటే భోగ్యము, ప్రాణము అంటే భోక్త. అద్యము అన్నము, రయి అన్నం తినబడేది అంటే భోగ్యము. అత్త తినువాడు ప్రాణ, భోక్త భోగ్ ఇంతే. ఇదే సృష్టి. ఆదిత్యుడు ప్రాణ, అత్త చంద్రుడు, అన్నం రయిహి, ఇంతే. మొత్తం సృష్టి అంతా ఇలాగే ఉంటుంది. సర్వత్రా మీరు ఇదే రకంగా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా భోక్త భోగ్యము రెండున్నాయి. అంటే వెరీ ఫండమెంటల్ డివిజన్ ఇది, వెరీ ఫండమెంటల్ డివిజన్. ఇప్పుడు బయలాజికల్గా చూసుకున్నారనుకోండి, మోస్ట్ ఫండమెంటల్ డివిజన్ ఏమిటి? మేల్ ఫిమేల్, నాట్ మ్యాన్ ఉమన్. మేల్ ఫిమేల్, మేల్ ఎలిమెంట్ ఫిమేల్ ఎలిమెంట్, ఫండమెంటల్ బయలాజికల్ డివిజన్. ఫండమెంటల్ మ్యాగ్నెటిక్ డివిజన్ ఏమిటి? నార్త్ పోల్ సౌత్ పోల్. అలాగే ఫండమెంటల్ డివిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ అని ఒక డివిజన్ ఉంది. లివింగ్ నాన్ లివింగ్ ఫండమెంటల్ డివిజన్. దాన్నే ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తే లివింగ్ ఈజ్ భోక్త, నాన్ లివింగ్ ఈజ్ భోగ్య అని ఆల్ ది టైమ్ అలా చెప్పడానికి వీలు ఉండదు. అందుకోసం వేరే ఇంకో డివిజన్ పెట్టుకోవాల్సి వచ్చింది. లివింగ్ ఈజ్ భోక్త, నాన్ లివింగ్ ఈజ్ భోగ్య అని చెప్పడానికి వీలు ఉండదు. ఎందుకంటే వీడు కారుని తుడుచుకుంటూ కారుని అస్తమాను దాన్ని ఉపాసిస్తూ కూర్చున్నాడు అనుకోండి, అది భోక్త అయింది, వీడు భోగ్యమయ్యాడు. ఇప్పుడు కుక్కని పెంచేవాడు, కుక్క భోక్త అవుతుంది, వీడు భోగ్యం అవుతాడు. కుక్కని వాకింగ్కి తీసుకెళ్ళాడండి, కుక్కని వాకింగ్కి తీసుకెళ్ళాడు, హీఈస్ ఎంజాయింగ్ ది డాగ్ కదా. దెర్ఫోర్ వీడు భోక్త, కుక్క భోగ్యము. కుక్క ఈజ్ ఎంజాయింగ్ హిమ్, దెర్ఫోర్ కుక్క భోక్త అవుతుంది, వీడు భోగ్యం అవుతాడు. భార్యాభర్త కూడా అలాగే ఉంటుంది. కాబట్టి లివింగ్ ఈజ్ భోక్త, నాన్ లివింగ్ ఈజ్ భోగ్యము అన్నది పార్షల్లీ ట్రూ, నాట్ ఎంటైర్లీ ట్రూ. అందుకోసమని భోక్త భోగ్యము సెపరేట్ కేటగిరీ పెట్టుకున్నారు. లివింగ్ నాన్ లివింగ్ అనే మాట పక్కన పెట్టి భోక్త భోగ్యము అని పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ రయి ప్రాణము దగ్గర కూడా ఏది ప్రాణమో అది అది భోగ్యమవుతూ ఉంటుంది. లైక్ వాయువు ప్రాణం, అది భోగ్యమవుతూ ఉంటుంది. కాబట్టి ఒక సందర్భంలో మీరు మొత్తం అంతా రయ్యే ఉంటుంది,
ఇంకో సందర్భంలో మొత్తం అంతా ప్రాణమే ఉంటుంది. దట్ కైండ్ ఆఫ్ ఇంటర్ మిక్సింగ్ ఈస్ దేర్. అదే ఆ ప్రశ్నోపనిషత్తులో విస్తారంగా వస్తుంది. బట్ ది పాయింట్ ఈజ్ భోక్త భోగ్యము, ఎంజాయర్ ఎంజాయిడ్ అని ఈ విధంగా ఫండమెంటల్లీ ది క్రియేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ. ఇప్పుడు బ్రహ్మ జగత్ కారణం అని మీరు అన్నట్లయితే, అంటే బ్రహ్మ జగత్తునకు ఉపాదానము అన్నట్లయితే, ఉపాదానము మెటీరియల్ కాజ్ అని అన్నట్లయితే, ఏది భోక్తయో అది ఏ భోగ్యం అవుతుంది. ఇది భోక్త ఏమిటి? బ్రహ్మ. భోగ్యమేమిటి? బ్రహ్మ. ఇది ఎలా ఉందంటే మెడలు నెత్తిమీ పెట్టుకునేది బంగారమే, కాళ్ళకు పెట్టుకునేది బంగారమే అన్నట్టుంది. సంథింగ్ లైక్ దాట్. పోనీ అలా కాదు, పోనీ ఆ దృష్టాంతం సరిపడకపోతే పక్కన పెట్టండి. కాబట్టి భోక్త ఏదో భోగ్యము అది, భోక్త ఏది? బ్రహ్మ. భోగ్యము ఏది? బ్రహ్మ. కాబట్టి ఇప్పుడు అధ్యతనే ఒక మహాత్ముడు ఓ శిష్యుడి దగ్గరికి వెళ్ళాడు. శిష్యుడు తలుపు తీయటం కొంచెం ఆలస్యం చేశాడు. ఏమిటో ఏమిటంది ఏమిటో చాలా బిజీగా ఉన్నాడు. అవును బిజీగా ఉన్నాను, వంట వండుతున్నాను అన్నాడు. విచ్ ఈస్ ఫైన్. ఏం వండుతున్నావు అంటే బ్రహ్మని వండుతున్నాను అని చెప్పాడు. ఏమిటి బ్రహ్మ? ఏమిటంటే ఉప్మా. ఉప్మా తీసుకొచ్చి అక్కడ పెడు. ఏదో బ్రహ్మని వండుతున్నాను అంటే ఏమిట్రా ఉప్మా ఉండి? అంటే మరి సర్వం బ్రహ్మే కదండి అన్నాడు. ఇగో ఇలాంటి వంకర ఆలోచన ఉందే, దాని నుంచి వచ్చింది ఈ సూత్రం. ఇది కూడా దాని నుంచే వచ్చింది. భోక్త ఏమిటి? బ్రహ్మ. భోగ్యము ఏమిటి? బ్రహ్మ. అంటే ఇప్పుడు ఏమైంది? భోక్త భోగ్యమైంది. భోక్త్రాపత్తే, భోక్త కాస్త భోగ్యమై కూర్చుంది. ఎందుకని? అవిభాగ. భోక్త బ్రహ్మయే, భోగ్యము బ్రహ్మయే. కనుక భోక్తకి భోగ్యానికి ఉండవలసిన ఫండమెంటల్ విభాగము లేకుండా పోయింది. అది ఎలా పోయిందిరా? ఉంది కదంటే భోక్త భోగ్యం అయిపోయింది కదా. భోక్తాపత్తి వలన అంటే భోక్తులు భోక్తు భోగ్యత్వాపత్తి అని అర్థం. భోక్త కాస్త భోగ్యమై కూర్చుండుట వలన అవిభాగ విభాగము లేకుండా పోయింది. భోక్త భోగ్యం విభాగం ఉండాలి. మీరు చెప్పే సిద్ధాంతం లోక వ్యవహారానికి విరుద్ధంగా ఉండకూడదు. లోక వ్యవహారాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదిగా ఉండాలి తప్ప లోక వ్యవహారానికి విరోధం రాకూడదు. పూర్వపక్షం చెప్తున్నారండి మీకు, ఇదంతా పూర్వపక్షం. కాబట్టి చేతనం బ్రహ్మ, తర్వాత భోగ్యము అచేతనముగా కనపడుతున్న సమస్య ఉండనే ఉంది. అది నవిలక్షణత్వాధికరణంలో దాన్ని బాగా విస్తారంగా చెప్పారు. ఈ అచేతనము జడము అనే తేడా గురించి గడచిన అధికరణంలో వచ్చింది, మనం చూస్తాము. కాబట్టి ఇక్కడ భోక్తకి భోగ్యానికి తేడా లేకుండా పోయింది. అది చేతన కారణం బ్రహ్మ, సారీ జగత్ కారణం చేతనం బ్రహ్మ అనే సిద్ధాంతానికి అది గొడ్డలి పెట్టు, అది ఆటంకము. ఎందుకంటే మీరు ఏ కారణం చెప్పారో ఆ కారణము కార్యము యొక్క స్థితిగతులను ఇముడ్చుకునేదిగా ఉండాలి, కానీ కార్యము యొక్క స్థితిగతులకు విరుద్ధంగా ఉండకూడదు. కార్య జగత్తు భోక్తృభోగ్య రూపంగా ఉన్నది కాబట్టి చేతన కారణం అద్వితీయం బ్రహ్మ. చేతన కారణం కాదు, చేతనం. చేతనం అద్వితీయం బ్రహ్మ, జగత్ కారణం అనే మాట పొసగదు. భోక్త్రాపత్తే అవిభాగ చేత్, ఇది పూర్వపక్షం. ఇప్పుడు సిద్ధాంతం స్యాత్, పొసుగుతుంది. నీకు అలాంటి బెంగ ఏమీ లేదు. అది ఎలాగండి అంటే లోకవత్, లోకంలో కూడా భోక్త భోగ్యముగాను భోగ్యము భోక్తగాను అలాగే రోల్స్ ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి, ఏమీ పర్వాలేదు, అదో పెద్ద అబ్జెక్షన్ ఏమీ కాదు అని సూత్రం. అర్థమైందండి. ఇప్పుడు భాష్యం. అన్యథా పునః బ్రహ్మకారణవాద తర్కబలేనైవ ఆక్షిప్యతే. పునః ఆక్షిప్యతే, మళ్ళీ ఇంకోసారి ఆక్షేపాన్ని లేవనెత్తుతున్నారు, అంటే అబ్జెక్షన్ లేవనెత్తుతున్నారు. దేని మీద? బ్రహ్మకారణవాదం మీద. చేతన బ్రహ్మ జగత్ కారణము అనే సిద్ధాంతం మీద మళ్ళీ ఇంకొక అబ్జెక్షన్ని లేవనెత్తుతున్నారు.
ఏ విధంగా దేన్ని బట్టి లేవనెత్తుతున్నారు అంటే శృతిని కోట్ చేసి లేవనెత్తుతున్నారా? కాదు, స్మృతిని, సాంఖ్య స్మృతిని ఏమైనా అలాంటి స్మృతిని బట్టి అభ్యంతరాన్ని లేవనెత్తుతున్నారా? అది కాదు. తర్క బలముతో అంటే మేము ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని మేము ఆర్గ్యూ చేస్తాము, యుక్తి ప్రధానంగా ఆర్గ్యూ చేస్తాము. యుక్తిని స్వీకరిస్తారు, యుక్తిని కాదని అనరు. యుక్తిని కాదనే పక్షంలో అసలు అధికరణమే ఉండదు మీకు. యుక్తిని స్వీకరిస్తారు, కానీ ఒకప్పుడు యుక్తి తప్పుదారిని నడిచినప్పుడు దాన్ని హేత్వాభాష అంటారు. హేతువు కాదు అది, హేత్వాభాష. హేతువులా కనపడుతుంది, హేతువు కాదు. అటువంటి సందర్భంలో దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. కాబట్టి పూర్వపక్ష ఏమంటున్నాడు, తర్కబలంతో యుద్ధానికి వస్తున్నాడు. ఈ నవిలక్షణత్వాధికరణం అలాంటిదే. నవిలక్షణత్వాధికరణంలో ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, జగత్తు కేసు మీరు చూడండి, జగత్తులో ఏముంది, చేతనము జడము ఉన్నాయి. చేతనలు అంటే సకల ప్రాణులు, జడము అంటే మట్టి, నేల, నిప్పు, గాలి, కొండ, ఇవన్నీ జడములు. కాబట్టి ఈ చేతనములు జడములు అనే విభాగము స్పష్టంగా మనకి జగత్తులో ఉండగా, యు కెనాట్ హ్యావ్ ద సేమ్ కాజ్. చేతనానికి చేతనం కాజని చెప్పగలుగుతావు, కానీ జడానికి కూడా చేతనమే కాదని ఎలా చెప్తావు అని ఒక పెద్ద దెబ్బలాటది. అది ఆ అధికరణంలో అయింది, దాని నుంచి పుట్టింది అధికరణం. స్లైట్లీ మోడిఫై చేసి చేతన జడ అనే మాట తీసేసి భోక్తా భోగ్యము అనే మాట పెడతాడు. అలా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఆల్ ది టైం చేతనమే భోక్తని జడమే భోగ్యమని చెప్పడానికి వీలు లేదు. ఒకప్పుడు రివర్స్ కూడా అవుతూ ఉంటుంది. ఒకప్పుడు ఒకటే ఓ సందర్భంలో భోక్తయే, ఇంకొక సందర్భంలో భోగ్యం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ని ఇష్యూస్, ఫర్దర్ ఇష్యూస్ ఆర్ దేర్. అందుకోసం సెపరేట్గా ఒక అధికరణం పెట్టాల్సి వచ్చింది ఇక్కడ. అన్యథ ఇంకొక విధముగా అంటే, గడచిన అధికరణంలో చేతన జడ విభాగాన్ని బేసిస్గా చేసుకుని ఆక్షేపం చెప్పారు. ఇక్కడ ఇంకో విధంగా భోక్తృభోగ్య విభాగాన్ని ఆలంబనంగా చేసుకుని ఆక్షేపాన్ని లేవనెత్తుతున్నారు. మళ్ళీ పునః ఇప్పుడు ఆక్షేపం ఇలా ఉంటుంది, యద్యపి శృతి ప్రమాణం స్వవిషయే భవతి. అయితే దీంట్లో ఇంకో ఇష్యూ వస్తుంది. ఈ ఆక్షేపాన్ని లేవనెత్తేవాడు వైదికుడే, వేదాన్ని అంగీకరించేవాడే. వేదాన్ని అంగీకరించని వాళ్లతో ఆర్గ్యుమెంట్లు వేరే ఇంకో పద్ధతిలో ఉంటాయి, అవి దీని తర్వాత వస్తాయి. వీళ్ళందరూ వేదాన్ని అంగీకరించేవాళ్ళే. వేదాన్ని అంగీకరించే సమయంలో ఏమని చెప్పచ్చు అంటే, వాడికి చూడు, వేదం చెప్పింది కాబట్టి దట్ ఈస్ ఫైనల్ అనే యాటిట్యూడ్. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే, వేదం చెప్పింది అంటే ఇంక వాడు ఆలోచించడం మానేస్తాడు, ఇంక ఆలోచన కట్టిపెట్టేస్తాడు. అసలు ఎప్పుడూ ఆలోచించే అలవాటు చాలా తక్కువ, ఆలోచించే అలవాటు చాలా తక్కువ. ఎంతవరకు ఆలోచన అంటే, ఆ వేదం వల్లించేప్పుడు కవుళ్ళు వస్తాయి, ఆ కవుళ్ళని ఉంటాయి, అవి ఏ వాక్యం తర్వాత ఏ వాక్యం వస్తుందని అది గుర్తుపెట్టుకోవడమే తప్ప, అవధానమే తప్ప ఆలోచన ఉండదు. అవధానం అంటే గుర్తుపెట్టుకోవడం, మీకు తెలుసు కదా, మీరు ఆ మాత్రం చూశారు. ఇప్పుడు భృగువల్లి మొదలు పెడుతూనే సమస్య వస్తుంది. భృగువల్లి మొదలు పెడుతూనే మీకు కవుళ్ళు గుర్తుండాలి. భృగురు వై వారుణి వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తగుంహో వాచ అని ఉండదు, తప్పు. తస్మా ఏతత్ప్రో వాచ అని ఉంటుంది. అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనో వాచమితి తగుముహోవాచ. ఇప్పుడు తగుముహోవాచ తర్వాత ఏమిటి? ఈ తగుముహోవాచ 10 సార్లు వస్తుంది, దాని తర్వాత ఏముందో ఎప్పుడూ సందేహమే. స్వేన భాగధేయే నోపధావతి అనే మాట 500 సార్లు వస్తుంది, దాని పక్కన ఏముందో ఎప్పుడూ డౌటే. అది గుర్తుపెట్టుకుంటాడు, కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి అవధాని అని పేరు. అవధానం చేస్తాడు తప్ప ఆలోచన చేయడు, ఆలోచించే అలవాటే లేదు అసలు. ఒక పిసరు ఆలోచన చేశాడా అనుకోండి, ఒక్క పిసరు, ఇదంతా సంబంధం లేదని చెప్తున్నానని మీరు అనుకోవద్దు, అక్కడ ఉన్నదే చెప్తున్నాను నేను. ఒక్క పిసరు ఆలోచన చేసి అలవాటు ఉంటే ఆలోచించడానికి మొదలుపెట్టాడు వాడు, అసలు ఎప్పుడూ ఆలోచించడు పాపం.
ఆలోచించడానికి మొదలు పెట్టగానే నోరు మొయ్యి వేదం అలా చెప్పింది ఓహో అలాగా అని చెంపలేసుకుని కూర్చుంటాడు ఇంకా మాట్లాడ్డాం. అలా ఉంటారు. వీడు అలాంటి వాడు కాదు, వేదం చెప్పిన దాన్ని స్వీకరిస్తూనే ఆలోచించే లక్షణం గలవాడు. కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి వేదం అలా చెప్పింది నోరు మూసుకుంటే ఊరుకోడు. వాడు ఏమంటున్నాడంటే, అయ్యా మీరు చెప్పింది కరెక్టే, శృతి చెప్పే టాపిక్లో శృతియే ప్రమాణము. ప్రతిదానికి ఒక విషయం ఉంటుంది, ప్రతిదానికి విషయం, విషయం అంటే టాపిక్. ఇప్పుడు వైద్యం ఉందనుకోండి, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా, అయ్యా నాకు అనారోగ్యం ఉంది చూడండి. స్వామీజీ, వేదాంతం మీ టాపిక్, వైద్యం నా టాపిక్, మీ టాపిక్లో నేను మీకు పదాభివందనం చేసి మీ కాళ్ళ దగ్గర కూర్చుని పాఠం వింటా, నా టాపిక్లో మీరు నేను చెప్పినట్టు చేయాలి అన్నాడు ఆ డాక్టర్. కరెక్టే కదా? ఈ మాట నాతో అనలేదు, పూజ్య స్వామీజీతో అన్నాడు. సరే, ఆ తర్వాత ఏమైందనే విషయం అలాంటి పెట్టి, ఈ విఐపీ పేషెంట్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు డాక్టర్ చెప్పిన మాట వినరు, వాళ్ళ ఆలోచన ప్రవేశపెడతారు, అలాంటి సందర్భంలో ఇలా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వేదం చెప్పి, వేదానికి ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్లో వేదం చెప్పింది ఫైనల్, నేను ఒప్పుకుంటా. ఏమిటా టాపిక్? ధర్మాధర్మములు అని వాడి అభిప్రాయం. ధర్మాధర్మములు అనే టాపిక్లో వేదం చెప్పింది ఫైనల్, కానీ తర్కానికి ఒక టాపిక్ ఉంది, తర్కం అంటే యుక్తి, యుక్తికి ఇంకో టాపిక్ ఉంది. యుక్తి ధర్మాధర్మాల గురించి చెప్పదు, దాని టాపిక్ వేరే ఉంది. కాబట్టి యుక్తి యొక్క టాపిక్లో ప్రవేశించి వేదం అడ్డుపడడానికి వీల్లేదు. ఎలాగైతే వేదం యొక్క టాపిక్లో ప్రవేశించి యుక్తి అడ్డుపడరాదో, ఇప్పుడు హోమం చేస్తే ఆ నెయ్యి కాస్త బూడిదవుతుంది, వీడికి స్వర్గం లభిస్తుంది, అక్కడికి మీరు యుక్తి పట్టుకెళ్తే ఏమవుతుందండి? అది ఉన్నది పోయింది తప్ప కొత్తగా ఏమొచ్చిందిరా అని మీరు యుక్తి పెట్టారనుకోండి, నెయ్యి హోమంలో మంత్రం హోమంలో హోమం చేస్తే ఉన్న నెయ్యి కాస్త పోయింది తప్ప కొత్తగా ఏమొచ్చింది ఎలా వస్తుంది అని యుక్తి పెట్టారనుకోండి, అది ఫెయిల్ అవుతుంది. కాబట్టి యుక్తి పెట్టకూడదు అక్కడ, అది యుక్తికి టాపిక్ కాదు, అది వేదానికి టాపిక్. అలాగే భోక్తా భోగ్యము ఒక్కటే అన్నది వేదానికి టాపిక్ కాదు, యుక్తికి టాపిక్. అది మేము భోజనం చేస్తున్నాం రోజున రెండు ఒకటే ఎలా అవుతుంది అని ఆర్గ్యుమెంట్, అలా ఆర్గ్యూ చేసి. కాబట్టి వేదం చెప్పే మాట అలాంటి పెట్టండి, ఈ టాపిక్ వేదాంతి కాదు అంటున్నాడు. యద్యపి శృతి ప్రమాణం స్వవిషయే భవతి తథాపి ప్రమాణాంతరేణ విషయాపహారే అన్యపరా భవితుమర్హతి. ఇప్పుడు వేదం ఒక మాట చెప్తుంది, వేదానికి సంబంధించిన టాపిక్ అయితే ఆ మాట ఫైనల్. ఇప్పుడు నహింస్యాత్ సర్వభూతాని అని వేదం చెప్పింది, అది ఫైనల్. మాకు ప్రాణిహింస చేయకపోతే కడుపు నిండదు కదా అనే యుక్తి అక్కడ పెట్టద్దు, అది ఫైనల్. అగ్నిష్టోమైన స్వర్గకామో యజేత, అది ఫైనల్, అది వేదం టాపిక్, అది ఫైనల్. కానీ అర్థవాదాలను ఒకటి ఉన్నాయి, అర్థవాదాలు అంటే ఒక కథ చెప్తాడు. ఆ కథ ఇప్పుడు వేదము యొక్క టాపిక్ కథ చెప్పుటయా? కాదు. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే చెప్పేవాడి టాపిక్ కథే, వినేవాడి టాపిక్ కథే, అలా అయిపోయింది. దాంతో ఈ కథలు పేట్రేగిపోతూ ఉంటాయి. కానీ పాపం వేదం చదువుకున్న వాళ్ళు అలా ఉండేవారు కాదు, వాళ్ళు శాస్త్రకారులు, వాళ్ళు పాపం చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు ఆలోచించారు, ఏమిటండి ఈ కథలు ఏమిటి ఇలా ఉన్నాయి అని వాళ్ళు జుట్టు పట్టుకున్నారు. ఆ కథల్లో ఏమిటేమిటో ఉంటాయి. ఆ కథల్లో వాళ్ళు చెప్పిన దృష్టాంతమే, పరీక్షిత్తు వాడికి శాపం వస్తుందని చెప్తే ఓ పురాణంలో ఏమని ఉంటుంది, ఈ పరీక్షిత్తు సుఖమహర్షి దగ్గరికి పోయి భాగవతం విన్నాడని ఉంటుంది. ఇంకో పురాణం లేకపోతే ఇతిహాసం తీసుకుంటే అక్కడే ఉంటుంది, ఒంటి స్తంభం మేడ కట్టుకుని దాంట్లో కూర్చున్నాడు అని ఉంటుంది, భాగవతం మాట ఏమి ఉండదు. ఏమిటి ఇలా ఉన్నాయి ఈ కథలు, దీన్ని దేన్ని తీసుకోవాలి అని జుట్టు పట్టుకున్నారు. వేదంలో అయితే మరీ ఎక్కువ ఈ కథలు. ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడనే కథ 20 రకాలుగా ఉంటుంది, అది
ట్వంటీ రకాలుగా ఉంటుంది, ఒక రకంగా ఉండదు అది. ఇప్పుడు ఇంతకీ వాడు ఏ విధంగా సంహరించినట్టు మనం తీసుకోవాలి, జుట్టు పట్టుకోవడం. ఈ కథలకి వాళ్ళు పేరు పెట్టారు, కథ అని పెట్టలేదు పేరు. మీకు మొత్తం దాంట్లో ఉండే విషయం అంతా చెప్తున్నాను, మీకు తెలుసుండదే అవ్వచ్చు కూడాను. కథ అని పేరు పెట్టలేదు వాళ్ళు, కథ అనో గాథ అనో పేరు పెట్టలేదు వాళ్ళు. అందమైన పేరు పెట్టారు, అర్థవాద అని పేరు పెట్టారు. అర్థవాద అంటే అర్థం వదతి, ఇది అర్థవాద. నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు, వికాసవాద వర్సెస్ విరోధవాద. మోడీ గారిది ఏమిటి, ఏ వాదము? వికాసవాదము. కాంగ్రెస్ పార్టీది ఏ వాదము? విరోధవాదము. అలాగే వీళ్ళది ఏ వాదము? అర్థవాదము. అర్థవాదం అని పేరు పెట్టారు. ఏమిటండి అర్థవాదం ఏమిటి అంటే, వికాసవాదం అంటే ఏమిటి? వికాసం వదతి, ఎప్పుడు వికాసం గురించే మాట్లాడతాడు. విరోధవాదం అంటే ఎప్పుడు విరోధమే. అర్థవాదము అంటే అది చెప్పే అర్థం వేరే ఉంది, అదే అర్థవాదము. అది ఒక అర్థాన్ని చెప్తోంది, కాదురా కథ చెప్తా. అబ్బాబే, కథ చెప్పటం లేదు అర్థాన్ని చెప్తోంది, కథ చెప్పటం లేదు అర్థాన్ని చెప్తోంది. మీరు ఈ కథ విన్నారా? కొడుకు తండ్రి వెనకాల నడుస్తూ పులి లేకున్నా పులి పులి అని అరుస్తాడు, తండ్రి కేకలేస్తాడు అలా అసత్యం చెప్పకూడదని, అయినా వినిపించుకోకుండా మళ్ళీ పులి పులి అని అరుస్తాడు. విన్నారా ఈ కథ? తీరా నిజంగా పూలు వచ్చేప్పటికి వీడు అరిచినా తండ్రి పట్టించుకోడు. ఈ కథ నాకు చెప్పారు మా నాన్నగారు. చెప్తే నేను ఒక ప్రశ్న అడిగాను, ఎక్కడ ఈ పులి, ఈ అడవి ఎక్కడా అని అడిగాను నేను. అంటే ఆయన చెప్పారు, అలాంటి ప్రశ్న ఎప్పుడు వేయకమ్మా, అది అర్థవాదది. ఒక కథ జరిగిందని చెప్పడం నా అభిప్రాయం కాదు. నా అభిప్రాయం ఏమిటంటే, నువ్వు అసత్యం చెప్పకురా బాబు అని నీకు చెప్పబోయే ప్రయత్నం నేను చేశాను తప్ప నీకు కథ చెప్పే ప్రయత్నం నేను చేయలేదు అని చెప్పారు. దాని పేరే అర్థవాద. ఐ హవ్ గాట్ మై ఫస్ట్ లెసన్ ఆఫ్ అర్థవాద దెన్. నరేంద్రపురం నడిచి వెళ్తుంటే అయింది సంభాషణ, ఐ వాజ్ ఏ స్మాల్ బాయ్. అప్పుడు అర్థవాద అనేది నాకు అర్థమైంది, ఐ అండర్స్టూడ్. ఊరికే అలా చెప్తున్నా మీకు తెలియడం కోసం. కాబట్టి వేదంలో అర్థవాదాలను వాళ్ళు ఆ విధంగా పరిష్కరించారు. వాళ్ళు ఏమన్నారంటే, అర్థవాదాలు యుక్తికి బాగుండవవి, అక్కడ యుక్తి వద్దు, వాటి అర్థం మార్చేసుకోండి అన్నారు. ఆ కథ చెప్పడం ముందు తాత్పర్యం లేదు, దాని అర్థం వేరే ఉంది అని చెప్పారు. ఈ దీన్ని భూతార్థవాద అంటారు. భూత అంటే గడిచిన కథను చెప్పే అర్థవాద. కాబట్టి ఇందులో వృత్రమహన్నని మొదలు పెడితే దానికేదో ఉంటుంది, అక్కడ సంథింగ్ విల్ బి దేర్. అది చూసుకోవాలి తప్ప ఈ స్టోరీ పార్ట్ మీరు చూసుకోకూడదు అని. ఇంకొకటి ఉంది గుణార్థవాదం, ఏదో ఇంకోటి ఉంది. అది ఎలాగంటే, మంత్రంలో ఉంటుంది ఈసారి అర్థవాద, కథారూపంగా ఉండదు, మంత్రంలో ఉంటుంది. ఏమని, ఆదిత్యో యూపహ అని ఉంటుంది. స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఇది చెప్పాను నేను ఇంతకుముందు. యూపహ అంటే కట్టె, ఆ యజ్ఞంలో ఒక కట్టె ఒకటి పాతుతారు అక్కడ, దానికి యూపము అని పేరు. ఆదిత్యో యూపహ అంటాడు మంత్రం. ఈ యూపము సూర్యుడే, ఏమంటే యూపం సూర్యుడు ఎలా అవుతుంది అంటే, దానికి మీరు అర్థం ఏమని మార్చుకోవాలి. అర్థవాద అది, గుణమును చెప్పే అర్థవాద. యూపము సూర్యుడు అంటే మీరు వెంటనే అదే మన మన వాళ్ళకి ఎవరికైనా చెప్పారనుకోండి, ఓహో సూర్యుడు వచ్చి దీంట్లో కూర్చున్నాడు అని అంటారు వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి దానికి అంగవస్త్రం ఒకటి చుట్టి సూర్య దేవత అయిన మహా ధూపమాగ్రహపయామి అని మొదలు పెడతాడు. ఇంత పిసర ఛాన్స్ వస్తే హారతి ఇచ్చేస్తూ ఉంటారు. తుమ్మాడు అనుకోని ఎవడైనా హారతి, నెత్తి మీద పెట్టుకున్న అంగస్త్రం కిందకి జారిందనుకోండి హారతి. దే ఆర్ లైక్ దాట్, దే ఆర్ ట్రైన్డ్ లైక్ దాట్, ఆర్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ది మ్యాటర్, దట్ ఈస్ హౌ దే ఫంక్షన్. కాబట్టి ఆదిత్యోపహానగానే సరే అయితేను. ఇప్పుడు ఆదిత్యుడి మంత్రాలతో అభిషేకం మొదలు పెడతాడు వీడు. అభిషేకం ఓం మిత్రస్య జరుషణి ధృతశ్రవలు అభిషేకం వదలు అలాగ, దట్ ఈస్ నాట్ ది పాయింట్. అక్కడ ఆదిత్యోపహ అంటే ఆదిత్యుడే ఇక్కడ రూపంగా ఉన్నాడని అభిప్రాయం కాదు, గుణం. యూపం చూడండి, అప్పుడే చిత్రిక పట్టి దానికి సానబట్టి తీసుకొచ్చి పెడతారు. ఓ వడ్రంగు ఉంటాడు వాడు, దాన్ని అంతా చిత్రిక పట్టి చక్కగా తయారు చేసి ఇస్తాడు, అది మెరిసిపోతూ ఉంటుంది.
సూర్యుల్లాగా మెరుస్తోంది అని అర్థం. దీన్ని గుణ అర్థవాద అన్నారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే, ఇంకొక ప్రమాణంతో విరోధం వచ్చి చోట ఆ విరోధాన్ని పరిహరించుకున్నారే తప్ప వేదం చెప్పింది కాబట్టి అది అంతే అని అనలేదు. మీరు గమనించారో లేదో అది చెప్తున్నాడు. యద్యపి శృతి ప్రమాణం స్వవిషయే భవతి, ధర్మాధర్మముల విషయంలో మటుకు శృతియే ప్రమాణము, తథాపి ప్రమాణాంతరేణ విషయాపహారే. ఇంకో ప్రమాణం, ఇంకో ప్రమాణం అంటే ఏమిటో తెలుసిన, ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము, అవేం చేస్తున్నాయి, వేదము యొక్క టాపిక్ని అవి లాగేసుకుంటున్నాయి. అపహరించడం అంటే లాగేసుకోవడం అంటే, ఇప్పుడు యూపం ఉన్నది, ఈ యూపం మీ ముందు కనపడుతూ ఉన్నది, కాబట్టి ఇప్పుడు యూపము ప్రత్యక్షానికి విషయమా వేదానికి విషయమా? ప్రత్యక్షానికి విషయం, కాబట్టి వేదానికి విషయం కాదు ఇప్పుడు ఇంకది. కాబట్టి ప్రత్యక్షం ఏం చేసింది, వేద విషయాన్ని లాగేసుకుంది. లాగేసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసిన, అన్యపరా భవితుమర్హతి, ఆ వేదం చెప్పే మాట అది ఆ ప్రత్యక్ష ప్రమాణం యొక్క డొమైన్లో ప్రవేశించేసి ప్రత్యక్షాన్ని కాదనటానికి మీరు ఉపయోగించకూడదు. అప్పుడు ఏం చేసుకోవాలంటే వేదమంత్రానికి వేరే అర్థం చెప్పుకోవాలి. అన్యపరా దాని పేరే అర్థవాద, ఇంకొక అర్థం చెప్పాలి దానికి. ఇప్పుడు ఆదిత్యోయోపహ దగ్గర ఏం చేశారు, ఇంకో అర్థం చెప్పారు. ఆదిత్య సమహానో ఆదిత్య సదృశహానో అర్థం చెప్పుకుని ప్రత్యక్ష ప్రమాణాన్ని మీరు నిలబెట్టుకున్నారు. ఓకే, అలా చేయాలి. అలాగే అర్థవాదుల దగ్గర ఏం చేశారు, ఈ కథ ఇలా ఉంది ఆ కథ అలా ఉంది, అలాంటి అర్థవాద ఇంతకీ ఇప్పుడు పరీక్షకు ఇలా చేశాడా అలా చేశాడా అని అక్కడ కూడా వాళ్ళు పరిష్కారం చూపించారు. అంటే చూడు, అవి అర్థవాదులు, అక్కడ చెప్పదలుచుకున్నది పరీక్షత్తు గురించి కాదు. ఓహో, ఇంతసేపు చెప్పి గంట సేపు పురాణం చెప్పి చెప్పదలుచుకున్నది పరీక్షత్తు కాదన్నమాట, కాదు. మరి ఏమిటి చెప్పదలుచుకున్నారు, మనిషి మరణాన్ని ఎలా ఫేస్ చేయాలో చెప్పదలుచుకున్నారు. చూసిన టాపిక్ మారిపోయింది కదా. ఎందుకంటే మీరు ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల్లో ప్రవేశిస్తే అవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి, కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఇక్కడ సమస్య లేదు. ఓ పరీక్షత్తు గురించి చెప్పడం అలా జరిగిందని చెప్పడం కాదండి, మరణం ఎలా ఫేస్ చేయాలో చెప్పే ప్రయత్నం మాత్రమే జరిగినది అని చెప్పారనుకోండి, దట్ ఈస్ బ్యూటిఫుల్. కాబట్టి మళ్ళీ పాయింట్ ఏమిటంటే, వేదము యొక్క టాపిక్లో వేదమే ఫైనలు, కానీ టాపిక్ వేదంది కాదు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణంది అనుమాన ప్రమాణంది టాపిక్, అక్కడ వేదవచనాన్ని మీరు తగిన విధంగా మార్పు చేసుకోవాల్సి వస్తే మార్పు చేసుకోవటానికి అభ్యంతరం ఉండదు. అదే కదా మరి ఆదిత్యోయూపహ అన్న చోట గుణార్థవాదమన్నా, లేకపోతే ఇంద్రోవృత్రమ అన్నిత్యాది భూతార్థవాదములలో మీరు వేదమంత్రము యొక్క అర్థాన్ని మార్చుకుంటున్నారు కదా, అలా ఉన్నది. ఓకే, యథామంత్రార్థవాదౌ అవి దృష్టాంతం. దృష్టాంతం యొక్క అభిప్రాయాన్ని ఇంకోసారి మీ ముందు మనవి చేస్తున్నాను. వేదము ప్రత్యక్ష అనుమాన ప్రమాణముల యొక్క పరిధిలోనికి ప్రవేశించి ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకి విరుద్ధంగా ఏదైనా మాట చెప్పినట్లయితే ఆ టాపిక్ వేదాన్ని కాదు, కాబట్టి ఆ వేదానికి ఉన్న అర్థాన్ని మీరు యథోచితంగా మార్పు చేసుకోండి. అది ప్రిన్సిపుల్. వేదము యొక్క టాపిక్లో వేదము ఫైనల్. వేదం ఇంకో చోటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నదానికి తగ్గట్టుగా మార్పు చేసుకోవాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రయాణం చేస్తున్నారనుకోండి, ఆయన కారు రోడ్డుకి లెఫ్ట్కి వెళ్తుంది, ఇక్కడ రూల్స్ అలా ఉన్నాయి, ఇక్కడ పార్లమెంట్ అలా పాస్ చేసింది అలా అని. ఆయన న్యూయార్క్ వెళ్ళారనుకోండి యునైటెడ్ నేషన్స్లో పాల్గొనడానికి, నేను ఆయన లెఫ్ట్నే ప్రయాణం చేస్తానని ఆయన అక్కడ అనకూడదు, ఆయన అలా అనకూడదు. లేదండి, నేను మా పార్లమెంట్లో లెఫ్ట్నే పాస్ చేశారు కాబట్టి నా కారు లెఫ్టే వెళ్ళాలి అంటే వాళ్ళు ఏమంటారు, మీ పార్లమెంటు యొక్క డొమైన్ ఇది కాదండి, మీ పార్లమెంట్ డొమైన్ అక్కడుంది, ఇక్కడ డొమైన్ వేరే ఇది, కాబట్టి ఇక్కడ మీరు రైటే వెళ్ళాలని చెప్తారు. కరెక్టా కదా. అలాగే యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది,
అది దేని డొమైన్? అది వేదము యొక్క డొమైన్. వీ డోంట్ ఇంటర్ఫియర్ దేర్. కానీ ఈ రూపము సూర్యుడే, ఇది ప్రత్యక్ష ప్రమాణం యొక్క డొమైన్. ఇక్కడ వేదం అలా చెప్పిందంటే అన్యపరా భవితుమర్హతి. వేదమంత్రాన్ని మీరు కొద్దిగా మార్పు చేయాల్సి ఉంటుంది. సూర్యుడని కాదు, మరి ఏమిటి, సూర్యుని వంటిది అని అర్థం. కాదు, వేదం అలా చెప్పలేదు. అలా అలా మార్చుకోవయా నువ్వు? అలా మార్చుకో, అలా మార్చుకోవాలి. అలాగే పరీక్షిత్ ఇలా చేసాడంటే మార్చుకో దాన్ని, అర్థవాద. ఆ మార్పు పెద్ద మార్పు అది. ఆ మార్పు ఏమిటంటే నీ కథను తీసుకెళ్ళి మడత పెట్టి వేస్ట్ బ్యాస్కెట్లో పాడాయి, ఆ అర్థాన్ని మాత్రమే తీసుకో, ఆ మెసేజ్ మాత్రమే తీసుకో. చాలా పెద్దది ఇది. ఈ విధంగా మంత్రార్థవాదులు రెండూ కూడా తమకు విషయము కాని చోట మార్పులు చేర్పులు చేసుకోవడం అన్నది కలదు. తర్కోపి స్వవిషయాదన్యత్ర అప్రతిష్ఠిత స్యాద్. అతను ఏమంటున్నాడు తెలుసునండి, వేద స్వవిషయే ప్రతిష్ఠిత. వేదము తన విషయమునందు స్థిరంగా ఉంటుంది. వేదమునకు విషయము కాని చోట అప్రతిష్ఠిత, దాన్ని మార్పులు చేర్పులు చేస్తాం. ఇంకా తర్కం, తర్కానికి ఏది టాపిక్కో అక్కడ తర్క ప్రతిష్ఠిత. తర్కానికి టాపిక్ కాని చోట తర్కము అప్రతిష్ఠిత అని ఒక వ్యవస్థ చేసుకున్నాడు. సరిపడిందండది. ఇప్పుడు భోక్తాభోగ్యము అన్నది వేదానికి విషయమా, తర్కానికి ప్రత్యక్ష ప్రమాణానికి విషయమా? ప్రత్యక్ష ప్రమాణ విషయం. పల్లెల్లో అన్నం పెట్టి టేబుల్ మీద పెట్టి భోజనం చేయరా అంటే వీడు భోక్త, అది భోగ్యమనే అభిప్రాయం. కానీ భోక్త వేరు భోగ్యం వేరు కాదు, రెండో ఒకటే అనే అభిప్రాయం. అలా కాదు, ప్రత్యక్ష ప్రమాణ విషయం. కాబట్టి ఇక్కడికి వేదం వచ్చి బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ అన్నట్లయితే సమస్య వస్తుంది. ఏం సమస్య వస్తుంది? ఏది భోక్తయో అది ఏ భోగ్యము అనే సమస్య. భోక్త బ్రహ్మయే, భోగ్యము బ్రహ్మయే అనే సమస్య వస్తుంది. ఇంకా అలాంటప్పుడు భోజనం చేయడం ఎందుకు అని కూడా ప్రశ్న మీరు వేయచ్చు. కాబట్టి ఇలాంటి వేషాలు పలికిరావు అని వాడు ఆర్గ్యుమెంట్. యథాధర్మాధర్మయో అంటే రివర్స్ చెప్తున్నాడు అనమాట. అంటే రివర్స్ అంటే ఏమిటి, వేదము ఎక్కడ ప్రతిష్ఠితమో అక్కడ తర్కానికి చోటు లేదు. వేద ధర్మాధర్మముల విషయంలో వేదము స్వతంత్రము, అది దాని టాపిక్, అక్కడ మేము తర్కానికి పట్టుకురాము. అలాగే ప్రత్యక్ష ప్రమాణం దగ్గరికి వచ్చేప్పటికీ మీరు వేదాన్ని పట్టుకొచ్చి మాకు అడ్డు పెట్టద్దు అనే అభిప్రాయం. కిమతో యద్యేవం. సరే, నువ్వు చెప్పింది బాగానే ఉందయ్యా, ఇంతకీ నువ్వు నీ కడుపులో ఉన్న అభిప్రాయం ఏమిటి? నువ్వు ఇలా మొదలుపెట్టే పొద్దున్నే వేదం యొక్క టాపిక్లో తర్కానికి చోటు లేదు, తర్కం యొక్క టాపిక్లో వేదానికి చోటు లేదు అని నువ్వేదో చెప్పింది బాగానే చెప్పావు. నీ కడుపులో ఉన్న అభిప్రాయం ఏమిటో చెప్పు. పొద్దున్నే వచ్చి డబ్బు అనేది మనం ఊరికే సంపాదిస్తాం తప్పిస్తే ఇదే నిలబడేది కాదు, పెట్టేది కాదు, నా డబ్బు అనుకోవడానికి ఏం లేదండి అని పొద్దున్నే వచ్చి చెప్పాడు అనుకోండి, సరే కరెక్టే, నువ్వు చెప్పింది అయితే కరెక్టే. అసలు విషయం ఏమిటి అంటే నాకు 10,000 రూపాయలు అప్పు కావాలి అని. అలాగా కిమతో యద్యేవం, యద్యేవం నువ్వు చెప్పిందంతా కరెక్టే అనుకో, ఒప్పుకున్నావు. కిమత, దీనివల్ల ఏమిటి విషయము అంటే ఇప్పుడు చెప్తున్నాడు. అత ఇదమయుక్తం, మంచిది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాము. ఇది అయుక్తం, అత ఇందువలన అంటే ఈ న్యాయం వలన, ఇదం అయుక్తం ఇది బాగులేదు. ఏది బాగులేదో తెలుసిన, ఎత్ ప్రమాణాంతర ప్రసిద్ధార్థ బాధనం శ్రుతే. కాబట్టి మరో ప్రమాణము, ప్రత్యక్షాది ప్రమాణముల చేత సిద్ధిస్తున్న అర్థాన్ని, విషయాన్ని శృతి వచ్చి కొట్టి పారేసే ప్రయత్నం చేయడం ఏమీ బాగులేదు. ఓకే ఓకే, అది ఒప్పుకుంటాం. ఇంతకీ అసలు ఇంకా నువ్వు విషయం చెప్ప ఏమిటో చెప్పు. కథం పునః ప్రమాణాంతర ప్రసిద్ధోర్థ శృత్యాబాధ్యతే.
ఇంతకీ ఇతర ప్రమాణము చేత ప్రసిద్ధమైన విషయమును శృతి తిరస్కరిస్తోంది అన్నది ఎలాగా, ఎక్కడలాగా? నువ్వు ఆ నిర్ణయానికి ఎందుకు వచ్చినట్టు అలా ఎక్కడయింది? ఏ సందర్భంలో శృతి ఇతర ప్రమాణముల చేత సిద్ధించిన అర్థాన్ని కాదంటోంది అని అడిగారు. ఇత్యత్రోచ్యతే అన్నట్లయితే ఈ విషయమై ఇప్పుడు పూర్వపక్షి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ప్రసిద్ధోహి అయం భోక్తృభోగ్య విభాగ లోకే, లోకంలో అంటే మన అనుభవంలో ఈ విభాగము అంటే ఈ తేడా బాగా ప్రసిద్ధిగా ఉంది. భోక్త భోగ్యము అనే తేడా. విభాగము అంటే భోక్త, భోక్తయే, భోగ్యము భోగ్యమే. ద ఈస్ట్ ఈజ్ ఈస్ట్, ద వెస్ట్ ఈజ్ వెస్ట్, ద ట్వెయిన్ షల్ నెవర్ మీట్ అన్నట్టుగా భోక్త భోక్తయే, భోగ్యము భోగ్యమే. అలా మీరు మీరే, మేము మేమే అంటూ ఏదో పాట ఉన్నట్టుంది అలాగా. సో సంథింగ్ లైక్ దాట్, సంథింగ్ లైక్ దాట్. భోక్త భోక్తయే, భోగ్యము భోగ్యమే. ఈ విభాగము లోకంలో ప్రసిద్ధంగా ఉంది. ఆ విభాగాన్ని కొంచెం చూపిస్తున్నాడు ఆయన. భోక్తాచేతన శారీర, భోక్త ఎప్పుడు చేతనుడు అవుతాడు, వాడికి ఒక దేహం కూడా ఉంటుంది. మళ్ళీ ఎంటైర్లీ చేతనుడైతే మళ్ళీ భోక్తృత్వం ఉండదు. ఇప్పుడు ఎంటైర్లీ చేతనుడైతే భోక్తృత్వం ఉండదు. మళ్ళీ చూడండి ఎంత క్రిటికల్గా ఉంటాయో ఇవన్నీ. భోక్తాచేతన అనడానికి వీల్లేదు. భోక్తాచేతన శారీర, శరీరే భవ శారీర. శారీర అంటే జీవుడు అని చెప్పకూడదు. శరీరంలో ఉన్న చేతనుడు, శరీరం ఉండాలి భోక్తలు అవ్వడానికి, వాడు భోక్త. ఇంకా భోగ్యం ఏమిటి? భోగ్యా శబ్దాదయో విషయా ఇతి, ఇతి అంటే ఇతి భోక్తృభోగ్య విభాగ అన్నమాట. ఇంకా భోగ్యం ఏమిటో తెలుసిన? భోగ్యమే, భోగ్యం అంటే ఇల్లు, వాకిలి, కారు, కుక్క, అలా లెక్క పెట్టరు. భోగ్యం అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు, అవి భోగ్యం. అంతే జగత్ అంటే. అలా చెప్తారు వేదాంతం కదా ఇది. జగత్తును పట్టుకుని మీ ఇల్లు, కారు, మీ మీ లాన్ను, మీ ఉద్యానము, ఇదంతా అమెరికా గోళా. కుక్క పిల్ల, పిల్లి, లేదా మీ నగలు, అలా చెప్పరు. అది కాదు భోగ్యం అంటే. శబ్దస్పర్శ రూపరస గంధములు కాదు. మరి కుక్కపిల్ల, కుక్కపిల్ల స్పర్శ శబ్దమును. అది మురిగితే నీకు సంతోషం, అది వచ్చి ఒళ్ళో కూర్చుంటే నీకు సంతోషం. కాబట్టి స్పర్శ శబ్దమును. తిండి, రుచి, రసం, అలాగా ఐదింట్లోనూ పడతాయి ఏదో రకంగా. ఇవి భోగ్యములు. ఎక్కడైనా తర్వాత భోగ్యములు జడములు కూడా. అవి శబ్దస్పర్శ రూపరస గంధములు జడములు, వాటికి శరీరం ఉండదు. అవి భోగ్యములు. వీడు భోక్త, చేతనుడు, శరీరం గలవాడు. ఎంత తేడా ఉందో చూడండి. యథా భోక్త దేవదత్త భోజ్య ఓదన ఇది. మీకు చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఇప్పుడు ఒక పూజారి గారు ఉన్నారనుకోండి, ఆయనకు అర్థమయ్యేట్లా చెప్పాలంటే ఏమని చెప్పాలి? ఏమయ్యా మాకు ఈ భోక్త భోగ్యం ఈ పదాలు మాకు తెలియదు, నీకు చెప్తా, నేను చెప్తా విన్ను. నువ్వు చూడు, ఆయన పేరు దేవదత్తుడు. దేవదత్తుడు భోగ్య భోక్త, చక్ర పొంగలి భోగ్యము. ఇప్పుడు అర్థమైంది, చక్కగా అర్థమైంది. అది లెక్క. భోక్త దేవదత్త ఇప్పుడు అర్థమైంది. చేతన శారీర అంటే ఏమో, దేవదత్తుడు అర్థమైంది. భోజ్యము అంటే శబ్దస్పర్శ ఏమిటో మాకు తెలియదు అంటారు. దధ్యోదనమా ఇప్పుడు తెలిసింది. ఓదన అంటే భోజనం. కాబట్టి ఈ తేడా ఉందా లేదా? ఈ తేడాని మీరు మెయింటైన్ చేయాలి కదా. ఈ తేడాని కొట్టిపారేస్తాం మేము. ఎందుకని? వేదం చెప్పింది. అరే వేదం చెప్పే టాపిక్ కాదు ఇది. ధర్మాధర్మాల గురించి చెప్పాలి కానీ వేదము ప్రతిదానికి వేదమేనా? కాబట్టి ఇప్పుడు వీడు స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే పోలీసు పట్టుకుంటే కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అలా చెప్పకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మొదలుపెట్టి ఆ జేఎన్యూలో వాళ్ళు దేశాన్ని ముక్కలు చేస్తాం, దేశాన్ని ముక్కలు చేస్తాం అనడానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒప్పుకోదు. దట్ ఈజ్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. కాబట్టి ఇక్కడ భోక్త భోగ్యము అని ఉంటుంటే వేదం వచ్చి నో, వేదం వచ్చి దాన్ని తిరస్కరిస్తానంటే కుదరదు. అంటే వేదం మీద గౌరవం లేదా? బోల్డ్ గౌరవం,
ధర్మాధర్మాల దగ్గర మేము వేదాన్ని ఫుల్గా స్వీకరిస్తాం అని చెప్పారు. తస్య చ విభాగస్య అభావ ప్రసజ్యేత యది భోక్త భోగ్యభావమాపద్యేత. అది సూత్రం, సూత్రానికి అర్థం భోక్త్రాపత్తే అవిభాగ. ఆ విభాగము అభావంలో పడిపోతుంది, అంటే విభాగం లేకుండా పోతుంది. అవిభాగ ఎప్పుడు? భోక్తకి ఆపత్తి అంటే వచ్చి పడ్డాం. ఏమిటి వస్తుంది? భోగ్యత్వం వస్తుంది. అంటే భోక్తే భోగ్యమైపోతే ఆ విభాగము లేకుండా పోతుంది. విభాగం ఉండాలి. మీరు విభాగాన్ని, ప్రత్యక్ష ప్రమాణ సిద్ధమైన విభాగాన్ని తిరస్కరించడానికి వీల్లేదు. ఏమంటే ఇంతకంటే పెద్ద పూర్వపక్షం ఏదైనా ద్వైతులు చెప్పగలరా? మీరు చెప్పండి. అసలు ద్వైతులు ఏమంటారు? దేవుడు వేరు, జీవుడు వేరు, వైకుంఠం వేరు, జగత్తు వేరు, జీవుడు వేరు, దేవుడు వేరు. ఎందుకంటే చూడు కావాలంటే చూసుకో. హైదరాబాదు నువ్వు ఒకటేనా? హైదరాబాదులో రోడ్లు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, నువ్వు మూలపడున్నావు. వైకుంఠంలో విష్ణువు ఉన్నాడు, అలా వైకుంఠపురంబులో. అన్నీ ఒకటి ఎలా అవుతాయి? ఆ తేడా మెయింటైన్ చేయొద్దు. మరి సర్వం కల్విదం, దానికి ఏదో ఆలోచిద్దాం. సర్వం కల్విదం బ్రహ్మ అనే మాటకి ఏదో ఆలోచిద్దాం. దానికి కావలసిన వ్యవస్థ ఏదో మనం వేరే చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఈ తేడాన్ని నువ్వు కాదని ఎలా అంటావు అని ఆచార్యుడు దీన్ని, ఈ పాఠం చెప్పడానికి ఒక పెద్ద ఆచార్యుడు. ఆయన ఏమంటాడు? శంకరుడు ఉన్నాడు, ఈ మాత్రం కూడా తెలియదు ఆయనకి అని కూడా అంటారు. ఇప్పుడు శంకరుడికి తెలిసిందంటారా తెలియలేదంటారా? ఈ ద్వైతులు ఉన్నారే, వీళ్ళందరినీ గోడ కుర్చీలు వేయిస్తే తప్ప వాళ్ళు ఏమైనా బాగుపడాలి. కానీ వాళ్ళు పుస్తకాలు పట్టుకుని బాగుపడేది వాళ్ళ వల్ల అవదు. పుస్తకాలు పట్టుకుంటే బాగుపడి మాట అయితే ఎప్పుడో బాగుపడి ఉండాల్సిందే. నోవే కొత్తగా చెప్పేమంటారు వీళ్ళు. కొత్తగా ఓ పండితుడు ఒక ఆయన ఉన్నారు నాతోటి, ఏమండి అద్వైతం ఎలా కుదురుతుందండి అంటే, చూడండి మీరు ఇప్పుడు అనవసరంగా దాంట్లో దిగద్దు, అలా కాదు మీరు చెప్పండి. భోక్తా భోగ్యం ఒకటే, చూడయా నువ్వు ఆ టాపిక్ నువ్వు పెట్టద్దు, ఎందుకంటే నీవు అర్థం చేసుకోవడానికి నీ బుద్ధి చాలదు. డోంట్ కమ్ ఇన్ టు దట్, డోంట్ డిస్టర్బ్ మీ. నేను నీతో డిస్టర్బ్ చేసినా వాళ్ళు మన ఇద్దరినీ పిలిచారు, నీకో 1000 పదహారులు నాకో 1000 పదహారులు ఇస్తారు, పుచ్చుకుని భోజనం చేసి చక్కపోదాం. నువ్వు మళ్ళీ ఈ భోక్తా భోగ్యం అని పెట్టకు, నీ శక్తి చాలదు దాని ముందు అని నేను చెప్తాను. అలా చెప్తాను నేను. ఒక ఆయన, ఒక ఆచార్య గారు నన్ను అడిగారు ద్వైత ఏమండీ, ఉపాదాన కారణము నిమిత్త కారణం ఒకటే అవుతాయండి అని అడిగాడు. మేము బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాడు, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా మీరు ఆ టాపిక్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఉపాదానము నిమిత్తమో ఒకటి అవుతాయా ఒకటి అవ్వవా అని మీరే, మీ డైరెక్షన్ ఆఫ్ క్వశ్చనింగ్ నాకు తెలుసు. కొమ్మరివాడు నిమిత్తము, మట్టి ఉపాదానము, రెండు ఒకటి కావు, అదే కదా మీ పాయింటు? వద్దులండి ఇంక దాంట్లో మీరు ఎక్కువ నన్ను అడగద్దు, ఎందుకంటే ఆ దాన్ని తెలుసుకోవటానికి ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ వేరే ఉంటుంది. న్యూటోనియన్ మెకానిక్స్ చదువుకున్న వాడికి ఐన్స్టైన్ టీచింగ్ అర్థం కాదు. ఐన్స్టైన్ ఎనర్జీను మ్యాటరు ఒకటే అంటాడు. న్యూటన్ ఏమంటాడు? ఎనర్జీ పెడితే మ్యాటర్ పరుగులు తీస్తుంది అంటాడు న్యూటను. ఎనర్జీ ఇస్తే, ఫోర్స్ ఇస్తే అది మ్యాటర్ పరిగెత్తుంది అంటాడు న్యూటన్. రెండు ఒకటే అంటాడు ఐన్స్టైన్. వీడికి అది ఏమర్థం అవుతుంది? వీడిని గోడకొచ్చి వేస్తే కూడా అర్థం కాదు. సో ఎనీవే ది పాయింట్ ఈజ్ విభాగము లేకుండా పోతుంది. భోక్తే భోగ్యమై కూర్చుంటే ఆపత్తేహన్ ఉంది కదా సూత్రంలో, అంచేతనే ఆపద్యేత. భోక్తకే భోగ్యభావం వచ్చేస్తే ఈ విభాగం అనేది లేకుండా పోతుంది. ఇంకా పోనీ రివర్స్ కూడా అవ్వచ్చు. భోగ్యం వా భోక్తృభావమాపద్యేత, అంటే భోక్త్రాపత్తేహనే పదాన్ని భోక్త భోగ్యం భవతి అని చెప్పచ్చు, లేదా భోగ్యం భోక్త భవతి అని కూడా చెప్పచ్చు. ఆ పదాన్ని రెండు రకాలుగాను చెప్పచ్చు. భోక్తు భోగ్యభావాపత్తి లేదా భోగ్యస్య భోక్తృత్వాపత్తి, ఆ రెండింటిని మనస్సులో పెట్టుకుని భోక్త్రాపత్తి అన్నారు సూత్రకారులు, అలా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి భోగ్యం కాస్త భోక్త కూర్చుందనుకోండి, అప్పుడు
ఈ విభాగము లేకుండా పోతుంది అని ప్రశ్న. నేను ఓ ప్రశ్న అడుగుతా మిమ్మల్ని, చెప్పండి. స్థూలంగా చూస్తే దేవదత్తుడు ఏమిటి, దధ్యోదనం ఏమిటి? దేవదత్తుడు భోక్త, దధ్యోదనం భోగ్యము. ఒక్క పిసరు సూక్ష్మంగా చూస్తే దేవదత్తుడు అన్నాన్ని తింటున్నాడా, అన్నమే వాణ్ణి తినేస్తుందా? అన్నమే వాణ్ణి తినే. ఏమైంది మీ విభాగం? దీనికోసం ఇంత పెద్ద అధికరణం కూడా అక్కర్లా. ఏమంటే ఆల్కహాల్ని వీడు తాగుతున్నాడా, వీడిని ఆల్కహాల్ తాగుతోందా? వీడిని ఆల్కహాల్ తాగుతోంది. వీడేమీ ఆల్కహాల్ని తాగట్లేదు, వీడినే అది తాగేస్తోంది. నేను ఇంకోటి కూడా చెప్తా, పూజ స్వామీజీ చెప్పారు ఇది. ఆల్కహాల్ బాటిల్ని వీడు చేతిలోకి తీసుకుంటున్నాడా, లేకపోతే అది వీడిని లాక్కొచ్చిందా? కాబట్టి మీ భోక్తృభోగ్య విభాగము అదేదో గాస్పెల్ ట్రూత్ అన్నట్టుగా మీరు మాట్లాడద్దు. అది గాస్పెల్ ట్రూత్ కాదు. అది ఇవన్నీ కూడా చాలా స్థూలంగా ఉంటాయి, మూర్ఖంగా మాట్లాడకూడదు. మొన్న ఒకడు ఇలాగే మూర్ఖంగా మాట్లాడాడు. మీరు గూగుల్కి వెళ్ళి స్టూపిడ్ స్వామి అని మీరు ప్రింట్ చేసి చూడండి, స్వామి తత్వవిధానంద అని వస్తుంది అక్కడ. వస్తుంది స్టూపిడ్ స్వామి సరస్వతి అని ప్రింట్ చేయండి, స్వామి తత్వవిధానంద అని వస్తుంది. అంటే గూగుల్ ఏమని చెప్తోంది, స్వామి తత్వవిధానంద స్టూపిడ్ అని చెప్తోందా? అది కాదు. వీళ్ళకి మూర్ఖులు వీళ్ళు, వీళ్ళకి తెలియదు. అది ఒక ఆయన వ్యాఖ్యానం చేశాడు, నువ్వు అలా మాట్లాడకరా తప్పది, అది అల్గారిథం. అది ఒక అల్గారిథం, ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ప్రకారం పనిచేస్తుంది. అది ఏం చేస్తుందంటే స్టూపిడ్ అనే వరుస చూసుకుంటుంది, స్వామి సరస్వతి అనే మాటలు చూసుకుంటుంది. చూసుకుని ఈ స్వామి సరస్వతిలో దానికి 10 దొరుకుతాయి, స్టూపిడ్లో ఏది దొరకదు అది పెడుతుంది, ఈ 10 పెట్టేస్తుంది అక్కడ. అది దానికి బుర్ర ఉండదు, కంప్యూటర్కి బుర్ర ఉండదు. మీకు తెలుసా సంగతి, లేదా దానికే బుర్ర ఉంటుంది అనుకుంటున్నారా మీరు? అది అలా మూర్ఖంగా పోతూ ఉంటుంది. అది కాబట్టి ఈ ద్వైత సిద్ధాంతాలన్నీ ఇలా ఏడుస్తాయి. స్థూలంగా చూస్తే అబ్బో ఎంత బాగుందో, కొబ్బరి చెట్టు సత్యము కాబట్టి జగత్తు సత్యము, కొబ్బరి చెట్టు సత్యము కాబట్టి జగత్తు సత్యము. మట్టి వేరు, మనిషి కొమ్మరివాడు వేరు. మా ఊళ్ళో కొమ్మరివాడు మట్టి ఒకటి కాదు. మా ఊళ్ళో మా ఇంటి పక్కనే ఉండేది కొమ్మరివాడు ఇల్లు, కొంచెం దూరంగా. కొమ్మరివాడును కుండ ఎప్పుడు ఒకటి అవ్వడం మేము ఎప్పుడూ చూడలేదు. కాబట్టి నిమిత్త కారణం, ఉపాధార కారణం ఒకటి కాదు. వీళ్ళు ఎందుకు పనికిరారు? వీళ్ళ థింకింగ్ ఆ లెవెల్లోనే ఉంటుంది. ఇగో స్టూపిడ్ స్వామి మీరు కొట్టి చూడండి, గూగుల్లో వస్తుంది. చాలా స్థూలమైనటువంటి థింకింగ్. దీనికోసం అసలు ఇంత అధికరణమే చదవక్కర్లేదు. నేనే చెప్పేశాను మీకు, ఆయనే చెప్పాడు. భోగాశ్చ భుక్తాః భోగాన్న భుక్తాః వయమేవ భుక్తాః అని భర్తృహరి చెప్పాడు. భోగాలు భోగింపబడలేదు రా బాబు, మనమే భోగింపబడుతున్నాము. అయిపోయిందా మీ భోక్తాపత్తి? అక్కడికి సెట్ అయిపోయిందిగా. ఎనీవే, ఇదంతా పూర్వపక్షం. పూర్వపక్షం ఇంకా ఎలా ఉందంటే, తయోశ్చ ఇతరేతర భావాపత్తి పరమకారణాత్ బ్రహ్మణ అనన్యత్వాత్ ప్రసజ్యేత. మీ అద్వైతులు ఏమంటారు? అంతా బ్రహ్మే, బ్రహ్మ పరమకారణం, జగత పరమం కారణం, జగత్తుకి పరమకారణము బ్రహ్మయే, సర్వం కల్విదం బ్రహ్మ, భోక్త కూడా బ్రహ్మయే, భోగ్యము కూడా బ్రహ్మయే అని మీరు అంటారు. అప్పుడేమైంది? భోక్త భోగ్యమైపోతోంది, భోగ్యము భోక్త అయిపోతుంది, ఇతరేతర భావాపత్తి వచ్చేసింది. అలా రాకూడదు అంటాడు. వివాహం పెళ్లి పీటల మీద వీడు భర్త, ఆవిడ భార్య. రెండు మూడేళ్ళ ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టేప్పటికీ ఎవళ్ళు ఏమిటవుతారు? భర్త కాస్త భార్య అవుతాడు, భార్య ఏమవుతుంది? భర్త అవుతుంది. అయిందా లేదా? ఇతరేతర భావాపత్తి ఉండదు. నేను అక్కడికక్కడే పూర్వపక్షంలోనే సిద్ధార్థం మీకు చెప్తున్నాను. ఐ హోప్ యూ ఫాలో ది డైరెక్షన్. కాబట్టి వీడి సమస్య ఏమిటంటే, అది అదిగానే ఉండాలి, ఇది ఇదిగానే ఉండాలి, అది ఇది అయిపోయి ఇది అది అయిపోడు. అధ్యాస ఏమిటి? ఇతరేతర అధ్యాస, అవత బతుకంతా అధ్యాసే అయ్యాయి. కానీ అదో పెద్ద పూర్వపక్షం.
ఇది ఇది అయిపోతుంది. కాబట్టి రెండు కూడా పరమకారణమైన బ్రహ్మ కంటే అనన్యములు గనుక, అంటే భిన్నంగా లేవు గనుక, భోక్త కాస్త భోగ్యమవుతుంది, భోగ్యము కాస్త భోక్త అవుతుంది. దీన్ని ఇలాంటి లాజిక్కే ఒకటి ఉంది, ఇంత రాంగ్ లాజిక్, మీరు దాన్ని తెలుసుకోవాలి. అధికరణం మళ్ళీ క్లాసులో పూర్తి చేద్దాము, మీరు తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నాను, ఇలాగే కొద్దిగా చేవాట్లు పెట్టించుకుని తెలుసుకున్నా. నేను ఏమన్నానంటే కంకణము నెక్లెస్సు ఒకటే అన్నాను నేను. అంటే మా నాన్నగారు ఇంచుమించు కొట్టినంత పని చేశారు. వీడికి పెద్దవాడయ్యాడు, ఇంకా వీడిని కొడితే బాగుండదు అనుకుని కొట్టలేదు, అంతే. కంకణము నెక్లెస్సు ఒకటి. ఏమిట్రా మాట్లాడుతున్నావు, నీకు ఇలాంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అవునండి, మరి కంకణము బంగారమే, నెక్లెస్సు బంగారమే. అవును, కాబట్టి కంకణము నెక్లెస్ ఒకటి. నోర్ ముయ్, డోంట్ టాక్ లైక్ దాట్. ఎందుకంటే కంకణాన్ని చేతికి పెట్టుకుంటారు, నెక్లెస్ని మెళ్ళో పెట్టుకుంటారు, రెండు ఒకటేలా అవుతాయి. అవి రెండు ఒకటి కాదు. మరి అయితే రెండు బంగారం, రెండు బంగారం అనొద్దు. కంకణము బంగారము కంటే భిన్నముగా లేదు, నెక్లెస్ బంగారము కంటే భిన్నముగా లేదు, అనన్యము. కానీ కంకణానికిను బంగా నెక్లెస్కి మాత్రం ఐక్యము కుదరదు. సినిమాకి వెళ్ళి నాయకుడును ప్రతి నాయకుడును నాయిక అందరూ ఒకటే, అందరూ ఒకటే అయితే సినిమా ఉంటుందా? ఉండదు. నాయకుడు వేరు, నాయిక వేరు, ప్రతి నాయకుడు వేరు. కానీ ఏ ఒక్కటి కూడా ఆ ప్రకాశము కంటే భిన్నముగా లేవు. ఇది ఒక పెద్ద విషమ ఘట్టం, దీన్ని కొనుండ్రం అని అంటూ ఉంటారు. ఈ విషమ ఘట్టాన్ని తెలుసుకోవడానికి చాలా సూక్ష్మమైన పరిజ్ఞానం ఉండాలి. ఈ విషమ ఘట్టాన్ని తెలుసుకోలేక ద్వైతాద్వైతము, శుద్ధాద్వైతము అని ఇలాంటి సిద్ధాంతాలను కొంతమంది ఆచార్యులు ప్రవచించారు. మీకు రహస్యం చెప్తా, ఆచార్యుడు అవ్వచ్చు, తప్పుగా తెలుసుకుంటాడు. మీరు యూఆర్ ఎ సింపుల్ పర్సన్, బట్ యూ కెన్ నో కరెక్ట్లీ, డోంట్ ఫర్గెట్ దాట్. ఆచార్యుడైనంత మాత్రాన కరెక్ట్గా తెలుసుకుంటాడని మీరు అనుకోద్దు. ఇప్పుడు గెలీలియో వాజ్ ఎ వెరీ సింపుల్ గాయ్, భేదవాడు, భేదవాడు, ముసలివాడు, రోగిష్టి మనిషి. పోపు మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, బట్ వాట్ గెలీలియో నోస్ పోప్ డజంట్ నో. కాబట్టి ఎప్పుడు కూడా మీరు పదవుల్ని బట్టి, హిస్టరీని బట్టి పోకండి. హిస్టరీలో కపిలుడు హిస్టరీ గొప్ప ప్రాచీనుడు, అయితే మనం ఏం చేసాం కపిలుడి సిద్ధాంతాన్ని? కాబట్టి మీరు పొజిషన్ని బట్టి, వేషాన్ని బట్టి, పలకీలో వచ్చాడు కాబట్టి సత్యం చెప్తాడని, డోంట్ టాక్ లైక్ దాట్, డోంట్ బీ లైక్ దాట్, యు థింక్ అండ్ నో. కాబట్టి ఈ ద్వైతాద్వైతం, శుద్ధాద్వైతం, ఇవన్నీ పెద్ద పెద్ద ఆచార్యులు వీళ్ళందరికీ వీళ్ళు చెప్పిన మార్గాలన్నీ కూడా అక్కడ వాళ్ళు సభ పెట్టారంటే 10,000 మంది వస్తారు. కానీ ఆ సిద్ధాంతాలన్నీ కూడా అపసిద్ధాంతములే, తప్పు సిద్ధాంతాలు. ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే సిద్ధాంతం చుట్టూ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు, రియల్ ఎస్టేటు బిల్డప్ చేస్తే అది గొప్పదిగా కనపడుతుంది. ఇప్పుడు శంకరాచార్యుల వారి విగ్రహం మనం పెట్టలేదు కాబట్టి మనం చేసే పని పనే కాదు. అసలు వాడు ఎవడో విగ్రహం పెడతాడు, 100 అడుగుల విగ్రహం పెట్టి దానికి పాలతో అభిషేకం చేస్తాడు, అదేదో గొప్ప విషయం అనుకుంటారు. కాబట్టి మీరు సూక్ష్మంగా ఆలోచించే ప్రయత్నం చేయాలి తప్ప ఇటువంటి స్థూల దృష్టికి స్థావును ఇయ్యకూడదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం.